హరే కృష్ణ అండి అందరికీ. ఈరోజు మన హరే నిత్యం భాగవత సేవయ్య క్లాస్కి అందరికీ స్వాగతము. ముందు ప్రార్థన చేసుకుందాము. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జాయో ముదీరయే నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ भगवते उत्तम श्लोके भक्तिर्भवती नैष्टिके ग्रंथराज श्रीमद् भागवतम की जय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ఈ రోజు మనము నాలుగవ స్కందము రెండవ భాగంలో ఇరవయవ అధ్యాయము పన్నెండవ శ్లోకాన్ని చర్చిస్తున్నామండి. ఎవరి దగ్గర భాగవతం బుక్స్ ఉన్నాయో వాళ్ళందరూ ఓపెన్ చేయండి. శ్లోకం చదవాలనుకున్న వాళ్ళందరూ హ్యాండ్ రైజ్ చేయండి. మాతాజీ హరే కృష్ణ. పన్నెండవ శ్లోకము. భిన్నస్య లింగస్య గుణ ప్రవాహో భిన్నస్య లింగస్య ప్రవాహో ద్రవ్య క్రియాకారక చేతనాత్మనః. ద్రవ్య క్రియాకారక చేతనాత్మనః దృష్టాసు సంపస్సు విపస్సు సురయో. దృష్టాసు సంపస్సు విపస్సు సురయో. నా విక్రియంతే మయి బుద్ధి సౌహృదాః. విష్ణు భగవానుడు మృదువుతో పలికెను. రాజా, ఈ భౌతిక జగత్తు యొక్క నిరంతర పరిణామము త్రిగుణముల వలననే కలుగుచున్నది. పంచభూతములు, ఇంద్రియములు, ఇంద్రియముల అధిష్టాన దేవతలు, ఆత్మచే క్షుభితమగు మనస్సు, అవన్నీయును కలసి దేహమగును. ఆత్మ ఈ స్థూల సూక్ష్మ సత్వముల కలయికకు పూర్తిగా భిన్నమైనది. కనుక గాఢమగు మైత్రితోను అనురాగముతోను నాతో సంబంధము కలిగి ఉన్న భక్తుడు జ్ఞానపూర్ణుడై ఉండి భౌతిక సుఖ దుఃఖముల చే ఎన్నడును కలత చెందడు. మనకి విష్ణు భగవానుడు పృథ మహారాజుతోని మాట్లాడుతున్నారండి. పృథ మహారాజు 100 అశ్వమేధ యజ్ఞాలు చేశారు, అంటే 99 చేశారు. 100వది ప్రారంభించినప్పుడు పృథ మహారాజు యొక్క 100వ అశ్వమేధ యజ్ఞాన్ని ఏ విధంగా అయినా విఘ్నం కలిగించాలి అని చెప్పి ఇంద్రుడు శతవిధాలా ప్రయత్నం చేస్తారు. ప్రయత్నం చేసి ఆ యజ్ఞాశ్వాన్ని అపహరిస్తాడు. ఆ విధంగా యజ్ఞం అనేది మధ్యలోనే బ్రేక్ అవుతుంది. అయితే అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి పృథ మహారాజుని ఒప్పిస్తారు. పృథ మహారాజుతోని, మీరు ఈ యజ్ఞాన్ని ఆపండి, అదే మనకు మంచిది, మీకు కూడా మంచిది అని. అయితే ఆయన పృథ మహారాజుకి ఏ విధమైన కోరికతోని యజ్ఞం చేయట్లేదు. ఆయనకి ఏ విధమైన రజోగుణంలో లేదు. ఆయనకి ఆ యజ్ఞం వల్ల ఆయన ఏమీ ఆశించట్లేదు. అందుకని ఆయన యజ్ఞాన్ని విరమించుకుంటారు పృథ మహారాజు. అప్పుడు విష్ణు భగవానుడు పృథ మహారాజుతో మాట్లాడుతున్నారు అనమాట. ఆయనకు దర్శనం ఇచ్చి ఆయనతో మాట్లాడుతున్నారు. ఆ సమయంలో చెప్తున్నారనమాట భౌతిక జగత్తు గురించి. ఈ భౌతిక జగత్తు, ఇప్పుడు మనము ఎవరైనా సరే ఒక జీవాత్మ పరమాత్మ దగ్గర ఉన్నంత వరకు కూడా మనం పరమాత్మ యొక్క స్ఫులింగాలం అనమాట. ఆత్మ అనేది పరమాత్మలోని ఒక చిన్న స్ఫులింగము, అంటే ఒక చిన్న అంశ అనమాట. ఆ ఆత్మ పరమాత్మ దగ్గర ఉన్నప్పుడు, భగవద్ధామంలో ఉన్నప్పుడు ఏ విధమైన మలినము ఉండదు. ఎప్పుడైతే ఈ భూలోకంలోకి, అనగా భౌతిక జగత్తులోకి, బద్ధ జీవితంలోకి వస్తుందో, అప్పుడు ప్రకృతి త్రిగుణాల వలన అనేక మలినాలు అంటుకుంటాయి ఆత్మకి. ఎందుకంటే ఈ భౌతిక జగత్తుకి వచ్చాము అంటే మన మీద త్రిగుణాల ప్రభావం ఖచ్చితంగా ఉండి తీరుతుంటుందనమాట. అయితే ఈ శరీరం అనేది ఎలా వచ్చిందంటే, సూక్ష్మ శరీరము స్థూల శరీరము అని ఆత్మకు రెండు శరీరాలు ఉంటాయి. స్థూల శరీరము అంటే ఇప్పుడు మనకి బయటికి కనిపించే శరీరం.
ఈ బయటికి కనిపించే శరీరము పంచభూతాలతో తయారైంది. భూమి, నీరు, గాలి, ఆ వాయువు, ఆకాశం. ఈ బయటికి కనిపించే ఎవరి శరీరమైనా పంచభూతాలతోనే తయారైంది. ఆత్మతో, మన ఆత్మతో పాటుగా ఉండే లోపల ఉండే శరీరము, దాన్ని సూక్ష్మ శరీరం అంటాము. అది మనసు, బుద్ధి, అహంకారంతోని తయారయ్యి ఉంటుంది సూక్ష్మ శరీరం. ఎప్పుడైతే మనిషి శరీరాన్ని వదిలేసినప్పుడు ఈ స్థూల శరీరాన్ని వదిలేస్తాడు, కానీ సూక్ష్మ శరీరం ఎప్పటికీ వదలదు. ఆత్మని ఒక శరీరం నుంచి ఇంకొక శరీరానికి మోసుకొని పోయేది ఎవరు అంటే సూక్ష్మ శరీరమే. ఆ సూక్ష్మ శరీరానికి ఉన్న మలినాలని మనం ఎప్పుడు వదిలించుకుంటామో అప్పుడు ఆ మనసు, బుద్ధి, అహంకారం కూడా ప్యూర్ అయిపోతాయి అన్నమాట. ఏ విధమైన మలినం అనేది ఉండదు. ఆ అహంకారము మిథ్య అహంకారం కాకుండా శుద్ధమైన అహంకారంగా ఎప్పుడు మారుతుందో అప్పుడు ఇంకా ఆ సూక్ష్మ శరీరానికి స్థాయి వస్తుంది అన్నమాట. ఆ సూక్ష్మ శరీరము అప్పుడు ఆత్మని భగవద్ధామానికి తీసుకొని వెళ్తుంది. ఇంకా ఆత్మ ఎప్పటికీ తిరిగి ఈ భౌతిక లోకంలోనికి రావాల్సిన అవసరం ఉండదు. అయితే ఈ జ్ఞానాన్ని అనురాగముతోనూ నాతో సంబంధం కలిగి ఉన్న భక్తుడు జ్ఞానపూర్ణుడై ఉండి భౌతిక సుఖ దుఃఖములచే ఎన్నడూ కలత చెందడు. ఎప్పుడైతే ఇంకా మనము ఆ సూక్ష్మ శరీరాన్ని, మన లోపల ఉన్న మనసు, బుద్ధి, అహంకారము మలినాలతోని కూడి ఉంటుంది. ఆ మలినాలు ఎప్పుడు పూర్తిగా పోతాయంటే మనము భగవత్ సేవలో ఉంటేనే ఆ మలినాలను పూర్తిగా తొలగించుకోగలం. ఎవరైతే భగవంతుడి యొక్క భక్తులో, లేకపోతే భగవంతుడిని నమ్ముతారో వాళ్ళు భక్తియుత సేవలో ఉంటారు. వాళ్ళు ఆ సేవ ద్వారా వాళ్ళ యొక్క సూక్ష్మ శరీరానికి ఉన్న మలినాలను పోగొట్టుకోవడానికి ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ ప్రయత్నంలో ఈ భౌతిక జగత్తులో మనము పడే భౌతిక దుఃఖాల నుంచి భక్తుడు ఎప్పుడు కూడా కలత చెందడు. ఎందుకంటే భక్తుడు జ్ఞానపూర్ణుడై ఉంటాడు. ఏ విధమైన జ్ఞానము, దాని గురించి శ్రీల ప్రభుపాదుల వారు ఏం వివరిస్తున్నారో చూద్దాము. మల్లీశ్వరి మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. జీవుడు దేహ పరమగు కర్మలకు అధ్యక్షునిగా వర్తించవలననుచో ఆ కర్మల పట్ల అతడెట్లా ఉదాసీనుడు కాగలనడి ప్రశ్న ఉదయించవచ్చును. దానికి ఇచ్చట సమాధానం మసకబడినది. ఆ కర్మలు ఆత్మ యొక్క కర్మలకు పూర్తిగా భిన్నమైనవి. ఈ సందర్భమున ఒక మోటు ఉదాహరణము ఇట్లు చెప్పుకొనవచ్చును. మోటారు కారులో ప్రయాణించే వ్యాపారస్తుడు ఆ కారు గమనమును పరిశీలించు డ్రైవర్కి సూచనలు ఇచ్చి చూడను. ఎంత పెట్రోల్ వాడబడదు అనేది విషయంతో పాటు కారుకు సంబంధించిన అన్ని విషయములకు అతడు ఎరుగును. అయినను అతడు కారుకి భిన్నముగా నుండి తన వ్యాపారంతో ఎక్కువ సంబంధము కలిగి ఉండెను. కారులో ప్రయాణించినప్పుడు కూడా అతడు తన వ్యాపారమును, కార్యాలయమును గూర్చి ఆలోచించుచుండెను. కారులో కూర్చుని ఉన్నప్పటికీ దానితో అతను ఎక్కువ నిమిత్తం లేదు. వ్యాపారస్తుడు ఎల్లప్పుడూ వ్యాపార సంబంధము ఆలోచనలోనే మునిగి ఉన్నట్లుగా జీవుడు భగవాన్ యుక్త సేవకు సంబంధించిన ఆలోచనలో నిమగ్నుడు కావచ్చును. అంతటా భౌతిక దేహకర్మల నుండి విడిగా నుండి సాధ్యపడగలదు. అటువంటి ఉదాసీన స్థితికి కేవలం భక్తునికే సాధ్యపడగలదు. ఇచ్చట బద్ధ సౌహృద చదువునా మాతాజీ? ఆపుకుంటాను. చదవండి మాతాజీ. ఇచ్చట బద్ధ సౌహృద అంటే మైత్రీ బద్ధులు అనేటి ప్రత్యేక పద ప్రయోగము జరిగినది. కామ్యకర్మరతులు, జ్ఞానులు, యోగులు భక్త యోగ బద్ధులు కాజాలరు. కామ్యకర్మరతులు పూర్తిగా దేహ కార్యములలోనే మునిగి ఉందరు. దేహము సుఖపెట్టుటయే వారి జీవిత లక్ష్యము. జ్ఞానులు తాత్విక కల్పన ద్వారా భవబంధ విముక్తులు అగుటకు ప్రయత్నించినను ముక్తి స్థితిలో వారు నిలవజాలరు. భగవాని పాద పద్మాశ్రయమును గ్రహింపని కారణముగా వారు పరమోత్కృష్టమగు బ్రహ్మభూత స్థితి నుండి పతనము చెందగలరు. యోగులు కూడా దేహాత్మ భావనను కలిగిన వారి ధారణము, ఆసనము, ప్రాణాయము వంటి దేహ కసరత్తు ద్వారా ఏదో ఆధ్యాత్మికతను సాధించగలమని వారు తలంతురు. కానీ భగవానుతో సన్నిహిత సంబంధమును కలిగి ఉన్న కారణమున భక్తుని స్థితి ఎల్లప్పుడూ దివ్యమైనదే. కనుకున దేహము యొక్క చర్య ప్రతి చర్యలకు సదా దూరముగా నుండటం మరియు భగవత్ సేన అనేది నిత్యస్థితిలో నెలకొని ఉండుట అనేది కేవలం భక్తులకే సాధ్యము కాగలదు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మనకి శ్రీల ప్రభుపాదుల వారు వివరిస్తున్నారు.
మనము ఇక్కడ పైన చెప్పారు కదండి, జ్ఞానపూర్ణుడైన భక్తుడు భౌతిక దుఃఖములచే ఎన్నడూను కలత చెందడు. అయితే ఈ భౌతిక లోకంలో ఉన్నప్పుడు భక్తులైనా సామాన్య జీవులైనా ఎవరైనా ఒకటే కదా. ఎవరికైనా మనకి కడుపులో నొప్పి లేస్తే భక్తుడికి నొప్పి లేస్తుంది, సామాన్యుడికి వస్తుంది. మనకి వ్యాపారంలో నష్టం వస్తే వాళ్ళకి వస్తుంది, మనకి వస్తుంది. అయితే మరి వాళ్ళెందుకు కలత చెందరు, మనం ఎందుకు కలత చెందుతాము? అంటే భక్తులకి అభక్తులకి సామాన్యులకి ఉన్న భేదం ఏంటి అంటే అదే ముఖ్యంగా వివరిస్తున్నారన్నమాట. ఒక కారులో ఒక ప్రయాణికుడు, లేకపోతే కారు యజమాని అయినా సరే, కారులో ప్రయాణిస్తూ ఉన్నంతసేపు ఆయన యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఆయన వ్యాపారస్తుడైతే వ్యాపారం మీద ఉంటుంది ఆయన ఆలోచన, ఉద్యోగస్తుడైతే ఉద్యోగం మీద ఉంటుంది, లేకపోతే ఇంకేదైనా పని మీద వెళ్తుంటే ఆ పని మీద తన దృష్టి ఉంటుంది. అంతేకాని కారు గురించి ఏం ఆలోచించాడు? కారుకి ఏదైనా అవసరమైతే ఏదైనా మరమ్మతులు ఉంటే చేపిస్తాడు, ఏమన్నా దాన్ని కరెక్ట్ కండిషన్ లో ఉండేలా చూసుకుంటాడు కారుని, అంతే. తప్ప కారు గురించి 24 గంటలు ఆలోచించాడు. ఇప్పుడు మనము ఈ భౌతిక లోకంలో ఉన్న బద్ధజీవులు అలానే ఉన్నారన్నమాట. ఇప్పుడు ఈ శరీరాన్ని నడిపే డ్రైవర్ ఎవరండి? ఆత్మ. అంటే ఆత్మ అసలైనది. ఇప్పుడు కారులో కారు దానికి ప్రాముఖ్యత లేదు, కారులో ఉన్న డ్రైవర్కి, కారుని ఉపయోగించుకునే వాళ్ళకి ఎక్కువ అవసరం. కారు మన అవసరానికి ఉపయోగించుకునే ఒక వస్తువు మాత్రమే. ఇప్పుడు మనం శరీరాన్ని కూడా అలానే చూడాలన్నమాట. ఈ శరీరం అనే ఒక వాహనానికి ఆత్మ డ్రైవర్ లాంటిది అన్నమాట. డ్రైవర్ ఇంపార్టెంట్ గాని మనకి కార్ ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ ఆత్మ ఇంపార్టెంట్ గాని శరీరం ఇంపార్టెంట్ కాదు. ఒక డ్రైవర్ కార్ ని ఏ విధంగా కండిషన్ లో ఉంచుతాడో అలా మనం ఈ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. దానికి ఏమి ఇవ్వాలి, ఏం అవసరమో అదే ఇవ్వాలి శరీరానికి. అంతకు మించి ఇస్తే ఏమవుతుందండి? మనము ఈ శరీర వ్యామోహంలో పడిపోతాం. ఇప్పుడు భౌతికమైన బద్ధజీవులు ఆ విధంగానే ఉన్నారన్నమాట. నిరంతరం శరీర వ్యామోహం, శరీరం గురించి ఆలోచన. మనం మార్నింగ్ లేసినప్పటి నుంచి పడుకునే వరకు ఈ శరీరానికి ఏ రుచికరమైన ఆహారాలు తినాలి, ఏ విధంగా ఈ శరీరాన్ని సుఖపెట్టడానికి ఎన్ని గంటలు నిద్రపోవాలి, లేకపోతే ఈ శరీరానికి ఇంకా సుఖమైనగా ఎలాంటి అందంగా కనపడే ఎలాంటి బట్టలు, ఎలాంటి నగలు వేసుకోవాలి, ఇవన్నీ కావాలంటే ఎక్కువ డబ్బు కావాలి. కాబట్టి ఆ డబ్బుని సంపాదించాలి. అంటే 24 గంటలు మన ఆలోచనలు అన్ని కూడా ఒక బద్ధజీవుడివి, ఒక అభక్తుల యొక్క ఆలోచనలు, సామాన్యుల ఆలోచనలు ఎలా ఉంటాయంటే 24 గంటలు శరీరం గురించి ఆలోచనే, ఆత్మ గురించిన ఆలోచన అసలు లేదన్నమాట. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. మరి ఆత్మ గురించి ఆలోచన అంటే ఏం చేయాలి? ఆత్మ గురించి మనం ఏం చేయగలండి? ఆత్మ గురించి అంటే ఆత్మ ఉన్నతి కోసం ఆలోచించడం. అంటే ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందండి? భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక స్ఫులింగం ఆత్మ, భగవంతుడి యొక్క అంశ. ఎప్పుడైతే మనము దేనికి చెందుతామో అక్కడికి పోవడం అంటే మనకి ఎక్కువ ఇష్టం ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనము ఎక్కడికైనా బయటికి వెళ్ళాము, మనం ఒక సామాన్య కుటుంబంలో ఉన్నాం అనుకోండి, ఒక గొప్ప ఒక రాజు మనని బిందుకు పిలిచాడు అనుకోండి, కొన్ని రోజులు మా ఇంట్లో ఉండండి, ఆతిథ్యం స్వీకరించండి అని పోతాము. ఒక 1 వారం రోజులు ఉండొచ్చు, 10 రోజులు ఉండొచ్చు, వాళ్ళు ఎన్ని రోజులు పిలవమని పిలిస్తే అన్ని రోజులు పోతాం. ఎంత గొప్ప 5-స్టార్ హోటల్లో ఉన్నా, ఎక్కడో ఉన్నా ఎన్ని రోజులు ఉంటామండి? కొన్ని రోజులు. తర్వాత మన మనసు మన ఇంటికి వెళ్ళాలని పీకుతుంది. అక్కడ ఎన్ని సుఖాలైనా ఉండనివ్వండి, మన ఇంట్లో వాటికి ఎంత లోటైనా ఉండనివ్వండి, కానీ ఎవరైనా ఏం కోరుకుంటారు? మా ఇంటికి వెళ్ళాలి. అదే విధంగా అక్కడికి వెళ్తేనే మనకి సంతృప్తి. ఇంక ఎక్కడికైనా వెళ్తే అక్కడ ఎన్నన్నా ఉండనివ్వండి, సంతృప్తి ఉండదు. అదే విధంగా మన ఇల్లు, మన శాశ్వతమైన ధామం అంటే భగవద్ధామం. భగవద్ధామానికి వెళితేనే మన ఆత్మకు సంతృప్తి. ఇక్కడ ఉన్నంత కాలము ఆత్మ బాధపడుతూనే ఉంటుందన్నమాట. మనం ఎన్ని బయట సుఖాలు చూపించినా కొంచెంసేపే ఆనందం మనం అనుభవించినట్టుగా అనిపిస్తుంది, తర్వాత మళ్ళీ ఎప్పుడూ దుఃఖమే. మరి భగవద్ధామానికి వెళ్ళాలంటే ఒక భక్తుడు ఈ భూలోకంలో ఉంటే ఎన్ని సమస్యలు ఉన్నా వాటిని పట్టించుకోడంట. ఎందుకు భౌతిక సుఖాలతోని, భౌతిక దుఃఖాలతోని కలతపడడు భక్తుడు? అంటే భక్తుడు అనేవాళ్ళ ఆత్మ యొక్క ఉన్నతి కొంచెం జరిగి ఉంటుంది. ఆ వాళ్ళకి తెలుసు భగవంతుడితోని మన బంధం శాశ్వతమైంది, అక్కడికి వెళ్ళడానికే మనము నిరంతరం ప్రయత్నం చేయాలి, భగవంతుడికి సేవ చేయాలి. ఇక్కడ ఉండి మనం ఏం చేసినా మనకి సమయం వృధా, మనకి సుఖం ఉండదు భౌతికంగాని. అందుకని వాళ్ళు ఎప్పుడు భగవంతుడి గురించిన ఆలోచనలోనే ఉంటాడు. ఒక వ్యాపారి ఎలా వ్యాపారం గురించే ఆలోచిస్తాడు, భక్తుడు ఎప్పుడు భగవంతుడి గురించే ఆలోచిస్తాడు. ఏం పని చేసినా మనము
ఒక వ్యాపారి ఏం చేస్తాడండి, ఏ పని చేసినా నా బిజినెస్ ని ఎలా డెవలప్ చేసుకోవాలని మనసులో ప్లాన్స్ వేస్తూ ఉంటాడు. ఒక భక్తుడు కూడా ఏ పని చేసినా అది భక్తియుత సేవగా ఎలా మార్చుకోవాలి, అది భక్తియుత సేవగానే చేస్తాడనమాట. మార్చుకోవడం కాదు, వాళ్ళకి ఆ స్వతహాగానే ఏ పని చేసినా అందులో భగవంతుణ్ణి గుర్తు తెచ్చుకుంటాడు, అదే భక్తియుత సేవ అవుతుందనమాట. ఇప్పుడు మన మనసులో ఎవరైనా ఉన్నారండి, మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా మనని తిట్టారనుకోండి, అదే మాట ఇంట్లో ఉన్న ఒక మనిషి ఇద్దరు వ్యక్తుల్ని తిట్టాడు అనుకోండి, ఒకళ్ళేమో చాలా ఎక్కువ కోపంగా రియాక్ట్ అవ్వచ్చు, ఒకళ్ళు అసలు పట్టించుకోకపోవచ్చు. అంటే పట్టించుకోకపోతే ఇద్దరిని ఒకటే కదండి మనిషి, ఒక మనిషే ఒక మాటని ఇద్దరిని అన్నప్పుడు ఒకళ్ళు ఎందుకు పట్టించుకోలేదు, ఇంకొకళ్ళు ఎందుకు ఎక్కువ బాధపడుతున్నారు అంటే, ఎవరైతే అనవసరమైన విషయాలు ఎక్కువ పట్టించుకుంటారో, భౌతికమైన విషయాలు వాళ్ళు ఎక్కువ బాధపడతారు, ఎవరైతే భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఉంటారో వాళ్ళకి అసలు అవి పట్టించుకోరనమాట. అవన్నీ ఎలా అనిపిస్తాయంటే, ఒక చిన్న పిల్లవాడు నాకు బయటికి వెళ్తే ఫ్రెండ్స్ అందరికి చాక్లెట్ దొరికింది నాకు రాలేదని వాడు బాధపడితే మనకి ఎలా అనిపిస్తుందండి, నవ్వు వస్తుంది, వాడు చాక్లెట్ కోసం ఇంత బాధపడుతున్నాడు. మన పరిస్థితి కూడా అలానే ఉందన్నమాట, బయట చిన్న చిన్న సమస్యల కోసం ఎక్కువ బాధపడి మన మనసులో దాన్నే నింపేసి భగవంతుణ్ణి దూరం పెడుతున్నాం అన్నమాట. మన మనసులో భగవంతుణ్ణి నింపితే ఆ బయటమైన అనవసరమైన విషయాలు మనని బాధించవు, బయట అనవసర విషయాలు బాధించకూడడానికి దానికి స్థానం లేకుండా మనం మన మనసు నిండా భగవంతుణ్ణి నింపుకోవాలి. ఆ విధంగా ఉంటారు భక్తులు, వాళ్ళు ఎప్పుడు కూడా జ్ఞానపూర్ణులై భౌతికమైన సుఖ దుఃఖాలతోని కలత చెందరు, వాళ్ళే భక్తులు అని మనకి శ్రీల ప్రభుపాదుల వారు చాలా చక్కగా వివరించారు. నెక్స్ట్ శ్లోకం అండి, 13వ శ్లోకము. సమ సమానోత్తమ మధ్యమాదమః సుఖే చ దుఃఖే చ జితేంద్రియాశయః మయోపక్లుప్తా కిల లోక సంయతో చాలా పిక్చర్స్ ఉన్నాయండి, తర్వాత చూడండి అన్ని పిక్చర్స్. వీరుడవగు రాజా, నీవు ఎల్లప్పుడూ సమభావము కలిగి ఉండి జనులు అందరితోనూ సమానముగా వ్యవహరింపు, వారు నీకన్నను ఉత్తములైనను మధ్యములైనను లేదా అధములైనను అట్లే వర్తింపు, తాత్కాలికమగు సుఖ దుఃఖములచే కలత చెందకు, మనస్సును ఇంద్రియములను పూర్తిగా నియంత్రింపు, నా ఏర్పాటు చే ఎటువంటి జీవన స్థితి యందున్నను ఆ దివ్య స్థానమున నిలిచి రాజుగా నీ కర్తవ్య నిర్వహణమును కావింపు, ఏలైన రాజ్య ప్రజలకు రక్షణము నొసగుట ఒక్కటే ఇచ్చట నీ కర్తవ్యమై ఉన్నది. ఎంత బాగా వివరించారు చూడండి, మొత్తం జ్ఞానాన్ని అంతా కూడా మనకి ఈ కొంచెం చిన్న పేరాగ్రాఫ్ లో విష్ణు భగవానుడు వివరిస్తున్నారన్నమాట. ఈ విష్ణు భగవానుడు వివరించారు కాబట్టి ఒకటే నాలుగు మాటల్లో ఎంతో విషయాన్ని మనకు అర్థమయ్యేలా చెప్పారు. అదే మనం చెప్తే 100 మాటలు చెప్తే అందులో ఒక్క విషయమే మంచి మీనింగ్ఫుల్ గా ఉంటుందండి. అదే జ్ఞానులకి అజ్ఞానులకి ఉన్న తేడా, ఒక చిన్న మాటలో ఎంతో అర్థం ఉంటుంది వాళ్ళు చెప్తే. ఇక్కడ ఏం చెప్తున్నారండి, సమభావాన్ని కలిగి ఉండి జనులందరితోనూ సమానంగా వ్యవహరింపుము, ఇది మనకి చాలా ఇంపార్టెంట్, ఎక్కువగా మన భారతీయులకి. మన పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, మనము ఎదుటి వాళ్ళని వాళ్ళ పరిస్థితిని స్థితిని బట్టి వాళ్ళని మనము నిర్ణయిస్తాము, మన మనసులో జడ్జ్ చేసుకుంటాము, వాళ్ళకి వాళ్ళ భౌతికమైన అపియరెన్స్ ని బట్టి మనం వాళ్ళని చూస్తాము అన్నమాట. అలాంటి పరిస్థితుల్లోనే ఎక్కువగా ఉన్నాం మనం అందరం. అందుకని ఏం చెప్తున్నారంటే విష్ణు భగవానుడు, అందరినీ సమానంగా అందరితో సమానంగా వ్యవహరించు, అందరితోనూ సమానంగా మాట్లాడు. సమానంగా మాట్లాడడం అంటే
అందులో మళ్ళీ ఇంకా చాలా ఉంటాయి. సమానంగా చూడమన్నాం కదా అని ఆ ఒక బ్రాహ్మణుణ్ణి ఒక యాచకుణ్ణి కలిపి కూర్చోబెట్టి భోజనం పెట్టడం అలా చేయకూడదండి. సమానంగా చూడడము అంటే వాళ్ళకి తగిన గౌరవాన్ని ఇవ్వడం. అంతేకాని సమానం అన్నా కానీ ఒక్కొక్కళ్ళ ఎవరి ఆ స్థాయిని బట్టి వాళ్ళని చూడాలి. అంతే తాని ఎవరిని కూడా విమర్శించడం కానీ తూలనాడడం కానీ చెయ్యకూడదు అనమాట. అది ముఖ్యంగా అందరితోనే సమానంగా వ్యవహరించడం అంటే అది. అయితే తాత్కాలిక సుఖ దుఃఖాలతోని నీ మనసుని కలత పెట్టకు. ఇంద్రియములను పూర్తిగా నియమింపుము. నియమింపుము అంటే అనవసరమైన విషయాలకి మన ఇంద్రియాలు బాధపడకుండా, అనవసరమైన విషయాల్ని మన ఇంద్రియాలు కోరుకోకుండా ఇంద్రియాలని నియమించడము అంటే వాటిని మన కంట్రోల్లో పెట్టుకోవడం. మన కంట్రోల్లో ఇంద్రియాలు ఉండాలి, బుద్ధి కంట్రోల్లో. మన ఇంద్రియాల కంట్రోల్లోకి మనం వెళ్ళకూడదు అన్నమాట. నీ కర్తవ్య నిర్వహణమును కావింపు. ఏలయన రాజ్య పదులకు రక్షణ మోసగడం ఒక్కటే నీ కర్తవ్యం ఉన్నాయి. నీ కర్తవ్యం ఏంటో దాని మీద మాత్రమే నువ్వు దృష్టి ఉంచు. అనవసరమైన విషయాలని ఎక్కువగా పట్టించుకోకు. మనము ఎక్కువగా ఈ భౌతిక లోకంలో జీవుల యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అంటే మన కర్తవ్యం ఏంటి, నా డ్యూటీ ఏంటి యాజ్ ఏ ఒక భర్తగా అయినా ఒక భార్యగా అయినా తల్లిగా తండ్రిగా ఒక వ్యాపారస్తుడైతే వ్యాపారస్తుడిగా మనం చేసే పని ఏదైనా మనము ఈ భౌతిక లోకంలో మనం పోషించే పాత్ర ఏదైనా సరే ఆ పాత్రని నేను సరిగ్గా పోషిస్తున్నానా లేదా, నేను ఏమైనా తప్పులు చేస్తున్నానా, ఆ ఇందులో ఇప్పుడు నేను చేసే పనిలో నాలో ఏం లోపం ఉంది, నేనేం సరిదిద్దుకోవాలి, నేను కరెక్ట్ గా నా డ్యూటీ నేను చేస్తున్నానా లేదా అని ఎవరికి వాళ్ళు స్వంతంగా విమర్శన చేసుకుంటే ఇంకా ఒక బయటి వాళ్ళు వచ్చి మనకి మనలో లోపాలని ఎత్తి చూపించాల్సిన అవసరం ఉండదు. మనని మనం విమర్శించుకుంటే మనం చేసే పనులలో తప్పులు మనకు తెలిసినప్పుడు వాటిని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది అన్నమాట. అందుకని అది మర్చిపోయి ఎప్పుడు కూడా ఎక్కువ 99.9 మెంబర్స్ ఏం చేస్తారంటే ఎదుటి వాళ్ళల్లో తప్పుల్ని వెతుకుతారు. వాళ్ళ దగ్గర తప్పు ఉందో ఒప్పు ఉందో అది సెకండరీ, అది వాళ్ళ ఇష్టము. అసలు ముందు మనని మనం సరిదిద్దుకోవాలి, తర్వాత ఎదుటి వాళ్ళ గురించి. అలా అందరూ కనుక ఆలోచిస్తే అసలు ఏ కుటుంబంలో కానీ ఏ విషయంలో కానీ ఎవరికైనా సమస్యలు అనేవి రావన్నమాట. ఎప్పుడూ తప్పు ఎదుటి వాళ్ళలోనే కనిపిస్తుంది, మనలో మనకి కనిపించదు. అందుకే చెప్తున్నారు నీ కర్తవ్యాన్ని నువ్వు సరిగ్గా నిర్వర్తించు అని ఇక్కడ వివరిస్తున్నారు అన్నమాట. ఓకే కళావతి మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, భాష్యం చదివా మాతాజీ? ఆ చదవండి మాతాజీ. భాష్యం, విష్ణు భగవాను నుండి నేరుగా ఉపదేశము నందుటకు ఇది ఒక ఉపమానము. మనుజుడు విష్ణు ఆదేశమును అమలు పరచవలను. అట్టి ఆదేశము దేవదేవుల నుండి నేరుగా వచ్చినను లేదా అతని ప్రామాణిక ప్రతినిధి గురువు నుండి వచ్చినను ఒక్కటి. మాతాజీ చదివేదా? ఆ చదవండి మాతాజీ. అర్జునుడు కురుక్షేత్రరణమును పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుని ప్రత్యక్షాదేశమును కొనసాగించెను. అదే విధముగా ధర్మ నిర్వహణ విషయమును విష్ణు భగవానుడు పృథు మహారాజునకు కూడా ఆదేశములను ఇచ్చుచున్నాడు. కనుకనే మనము భగవద్గీతలో తెలుపబడిన సిద్ధాంతములను నియమములను నిష్ఠగా పాటింపవలను. శ్రీకృష్ణుని నుండి లేదా అతని ప్రామాణిక ప్రతినిధి నుండి ఆదేశములను స్వీకరించి ఎటువంటి స్వంత ఆలోచనలు లేకుండా వాణిని ప్రాణముగా తలచుట ప్రతి మనిషి కర్తవ్యము. మనుజుడు తాను ముక్తినందగలడో లేడో అనేది విషయమును పట్టించుకొనక కేవలము గురువు గారి ప్రత్యక్షాదేశ నిర్వహణలో నిలువవలెనని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు తెలిపిరి. గర్వ గురువాదేశమును పాటించుట అనేది
నియమమునకు కట్టుబడినచో మనుజుడు సదా ముక్తి స్థితి ఎందే నిలువగలడు. వర్ణము బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు అననుసరించి ఆశ్రమము బ్రహ్మవర్యము గార్హాస్యము వానప్రస్థము సన్యాసము ననుసరించి ఉన్నట్టు విద్యుక్త ధర్మ నిర్వహణమును కావించుచు సామాన్య మానవుడు వర్ణాశ్రమ ధర్మ నియమ నిబంధనలను పాటించవలెను. వివిధ వర్ణాశ్రమములకు వసగబడినట్టు ఉపదేశములను ఖచ్చితముగను క్రమముగను పాటించినచో అతడు విష్ణు భగవానుని ప్రసన్నుని చేయగలడు. హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్ మళ్ళీ ఒక్క నిమిషం మాతాజీ. ఇక్కడ విష్ణు భగవాన్ నుండి ఆదేశం తీసుకొని ఆయన ఏం చెప్పారో ఆయనది మనము చెప్పింది చెప్పినట్టుగా మనం ఆచరిస్తే ఆ మనము ఖచ్చితంగా ఆ ఇంకా ఏ సందేహం లేకుండా మన జీవిత లక్ష్యాన్ని మనం చేరుకోగలం. ఎప్పుడైనా సరే మనము విష్ణు భగవాని ఆదేశము బృద మహారాజుకైతే ఏ విధంగా డైరెక్ట్ గా లభిస్తుంది, కానీ మనకు అంత అర్హత లేదనుకోండి, మనం ఏం చేయాలంటే భగవంతుడి యొక్క ప్రతినిధి అయిన గురువు నుంచి వచ్చే ఆదేశాన్ని మనం తప్పకుండా పాటించాలి. అంటే మరి మనకి సందేహం రావచ్చు, మరి మాకింకా గురువు లేరు కదండి, ఇంకా మాకింకా సమయం ఉంది కదా, మరి మేము ఎవరి ఆదేశాన్ని పాటించాలి అంటే మనందరికీ కూడా గురువు శ్రీల ప్రభుపాదుల వారి, మనందరికీ కూడా ఆయన శిక్షా గురువు. ఎందుకంటే మనం ఆయన యొక్క పుస్తకాలనే చదువుతున్నాం, ఆయన రాసినవి, ఆయన భాష్యం రాసిన పుస్తకాలని. అంటే ఆయన పుస్తకాలలో ఏం చెప్పారు, ఆయన మనకి ఏం చెప్పాలనుకుంటున్నారు భగవంతుడి యొక్క ఆదేశంగా మనము ప్రతిరోజు భాగవతం క్లాసులో వింటున్నాం. ఏ విధంగా ప్రతి ఒక్క విషయం గురించి ఏ విధంగా వివరిస్తున్నారో, ఏ విధంగా ఆచరించమంటున్నారో, అది మనం ఆచరిస్తే గురువు యొక్క ఆదేశాన్ని ఆచరించినట్టే అన్నమాట. గురువు యొక్క ఆదేశాన్ని మనం ఆచరిస్తే మనకి ఇంకా సందేహం లేదు మనము మన లక్ష్యాన్ని చేరుకోగలమా లేదా అని. మన లక్ష్యం ఏంటండి? హరే కృష్ణ స్వరూప మాతాజీ, అనుపమ మాతాజీ, హరే కృష్ణ. మన లక్ష్యం ఏంటి, ఎవరు చెప్తారు? హరే కృష్ణ, మన లక్ష్యము భగవద్ధామానికి చేరుకోవడం. అదే మన లక్ష్యము. అయితే మరి గురువు చెప్పినట్టుగా వింటే మనం మన లక్ష్యాన్ని చేరుకోగలమా అని ఎవరికైనా సందేహం రావచ్చు. ఇన్ కేస్ ఆ గురువు చెప్పిన దాంట్లో మనకి సందేహం ఏమన్నా అనిపించినా, మీకేమైనా దోషం కనిపించినా, అయినా సరే గురువు చెప్పినట్టే చెయ్యాలి. దోషం ఉంటే ఆ తప్పుకి ఆ బాధకి దానిని ఫలితాన్ని గురువే తీసుకుంటాడు, మనకి సంబంధం లేదు. మనం గురువు చెప్పినట్టు చేస్తే తప్పకుండా మనం భగవద్ధామం వెళ్ళడం గ్యారంటీ. ఇంకేసి అందులో మీకు ఎవరైనా వచ్చి ఇదేమో ఈ భాగవతంలో ఇలా ఉంది, మేము ఇలా చేస్తున్నామని చెప్తే ఇంకెవరైనా వచ్చి లేదు లేదు నేను మొన్న ఇంకొక పురాణం చదివాను అందులో వేరే విధంగా ఉంది, నేను ఇంకొక సత్సంగం విన్నాను అందులో వేరే విధంగా చెప్పారు, మీరు చేసేది తప్పు అని అన్నారనుకోండి, ఇన్ కేసు వాళ్ళు చేసిందే కరెక్టు, ఇది తప్పని మీకు అనిపించినా సరే ఇదే చెయ్యాలి. ఎందుకంటే ఆ దోషం ఏమైనా అంటే అది సరిచేసే బాధ్యత గురువే తీసుకుంటాడు, మనం మాత్రం చెప్పినట్టు చెయ్యాలంతే. ఇక్కడ మనకు బృద మహారాజుకి విష్ణు భగవానుడు ఏం ఆదేశిస్తున్నారో ఈ రోజు క్లాస్ లో మనం ఏం వింటున్నామో అదే విధంగా ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. అట్లా చేస్తే గనక తప్పక మనం భగవద్ధామానికి చేరుకుంటాం, అందులో ఇంకా వేరే విధమైన సందేహం లేదు. మన కర్తవ్యం ఏంటండి, మనం ఏం చెయ్యాలి అని ఎవరికి ఏమైనా సందేహం వచ్చినా భాగవతంలో భగవద్గీతలో ఎన్నోసార్లు మనం చర్చించాం. ఏం చెప్పారు అంటే ప్రతి ఒక్క జీవి వీటిల్లో ఎందులో ఒక దానిలోకి వస్తాడు. మనకు వర్ణాల గురించి ఆశ్రమాల గురించి చర్చించాం మనం అనేక సార్లు. మనము బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణాలలో ఏదో ఒక వర్ణానికి చెంది ఉంటాం. వర్ణం అనేది గుణాన్ని బట్టి కానీ జన్మను బట్టి కాదు, మన వర్ణానికి తగ్గట్టు మనం ఇదేనికి చెందుతామో
అది మన కర్తవ్యాన్ని మనం పాటించాలి. ఏదో ఒక వర్ణానికి చెందుతాం, ఏదో ఒక ఆశ్రమానికి చెంది ఉంటాం. ఆశ్రమం అంటే గృహస్థులమా, బ్రహ్మచర్యమా, లేకపోతే వానప్రస్థమా, సన్యాసమా అని. మన ఆశ్రమము మన వర్ణానికి తగ్గట్టు మనకు ఏమి ఇచ్చారో, మన బాధ్యత ఏంటిదో మనం దానిని పాటించాలి. అదే మన కర్తవ్యం. మనం దాంట్లో ఉంటూ గురువు యొక్క ఆదేశాలని పాటించాలి. నెక్స్ట్ చదవండి మాతాజీ. హరే కృష్ణ. రాజుగా దేహపరము కార్యములకు సదా వేరుగా నుండి ఎల్లప్పుడూ భగవత్ సేవలని నెలకొని ఉండి ముక్త స్థితిలో నిలుపమని కృత మహారాజునకు విష్ణు భగవానుడు ఆదేశం ఇచ్చెను. కడచిన శ్లోకములోని బుద్ధ సౌహృదాహ అను పదము ఇచ్చట చక్కగా వివరించబడినది. దేహపరమగు కర్మల నుండి వేరుగానైనప్పుడు మనుజుడు దేవదేవునితోనే వేరుగా సన్నిహిత సంబంధమును నిలిచి ఉండవచ్చును, లేదా అతని ప్రామాణిక ప్రతినిధియగు గురువు నుండి ఆదేశములను కొని వాణిని శ్రద్ధతో పాటించవచ్చును. ఏ విధముగా భక్తి యోగమును నిర్వహించచ్చు, భగవద్ధామ పథమును పురోగమించవచ్చును తెలుపుటకు భగవానుడు మార్గదర్శనము చేసి మనకు సహాయపడును. బాహ్యముగా అతడు గురువు రూపమున ఉపదేశమునొసగును, కనుకనే గురువు నిన్నడును సామాన్య మానవుడని తలచరాదు. గురువు దేవుని ప్రతినిధి కనుక ఆయనను సామాన్య మానవునిగా తలచరాదు. ఆచార్యం మాం విజానీయ నామ మన్యతే కర్హిచిత్ అని భగవానుడు శ్రీమద్ భాగవతము 11.17.27 పలికెను. కనుక మనుజుడు గురువుని భగవంతునిగా భావించవలెను. ఆయన పట్ల మాత్సర్యమును చూపుటగాని, ఆయనను సామాన్య మానవుడిగా భావించుటగాని చేయరాదు. గురు ఆదేశమును పాటించుచు కృష్ణ భక్తిలో నెలకొనినచో మనమెల్లప్పుడూ శారీరక లౌకిక కార్యకర్మశముల నుండి విడవడి ఉండి మన జీవితము సఫలము కాగలదు. హరే కృష్ణ. మనకి చాలా మంది బయట భౌతిక లోకంలో అనేక మంది గురువుల్ని చూస్తున్నారు. వాళ్ళందరూ కాషాయ వస్త్రాలు కట్టుకున్నంత మాత్రాన, గడ్డం పెంచినంత మాత్రాన, జుట్టు పెంచినంత మాత్రాన గురువులు కాలేరు. గురువు అనే స్థాయి చాలా ఉన్నతమైనది. గురువు ఎవరు అంటే భగవంతుడి యొక్క ప్రతినిధి. అంటే భగవంతుడిని మనం స్వయంగా కలవలేకపోతున్నాం, మాట్లాడలేకపోతున్నాం, కాబట్టి మనతో దగ్గరగా ఉండి మనకు ఆదేశాన్ని ఇచ్చి మనని ముందుకు నడిపించేవాడు గురువు. ఆ గురువు ని ఎవరిని తీసుకోవాలి, ఎవరిని నిర్ణయించుకోవాలనేది చాలా పెద్ద విషయం. మన జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయం. మనము తల్లిదండ్రులైనా కానీ మనకు జన్మత మనం నిర్ణయించుకోకుండా మనకి తల్లిదండ్రులు ఆటోమేటిక్ గా భగవంతుడే నిర్ణయించి మన కర్మానుసారం, భగవంతుడు కూడా కాదు మన కర్మానుసారం నిర్ణయింపబడుతుంది. కానీ గురువుని ఎంచుకునే అంత మనకి ఫెసిలిటీ ఇచ్చాడనమాట. మనం కావాలంటే మనము ఎంచుకోవచ్చు. దానికి గురువు ఎలా ఉండాలి అనడానికి మనము చాలా సార్లు చర్చించాము ఒక గురువు యొక్క అర్హతలు ఏంటి అని. ఎవరైతే గురు పరంపరలో వస్తారో ఆ గురువును మాత్రమే మనం ఎంచుకోవాలి. ఆ గురువు ఖచ్చితంగా భగవంతుడి యొక్క ప్రతినిధి అని తెలుసుకొని ఆ గురువుని మనము ఎప్పుడు ఏం చెబితే అది విన్నది విన్నట్టుగా, చూసింది చూసినట్టుగా, చెప్పింది చెప్పినట్టుగా మనం పాటించాల్సిందే. దానికి ఇంకా వేరే ఆప్షన్ లేదనమాట. ఎప్పుడైతే అలా మనము ఆ మార్గంలో పయనిస్తామో గురువు ఆదేశంలో, ఆ విధంగా ఉంటే మనము శారీరక లౌకిక కార్యకల్మషముల నుండి విడిపడి మన జీవితము సఫలము కాగలదు. అప్పుడే మన జీవితము సఫలం అవుతుంది అన్నమాట. నెక్స్ట్ శ్లోకం అండి, 14వ శ్లోకము. శ్రేయ ప్రజ పాలనమేవ రాజ్ఞో సుకృత సుకృత షష్టమంశం
హర్తావ్యదాహృత పుణ్య ప్రజానాం అరక్షితాకరాహరో గమంతి రాజ్య ప్రజలందరకు రక్షణము నొసగుటయే రాజునకు విద్యుక్త ధర్మం. ఆ విధముగా వర్తించుచు రాజు ప్రజల పుణ్యములో ఆరవ భాగమును పరజన్మమున పొందగలడు. కాని రాజు లేదా దేశాది నేత కేవలం పన్నులు మాత్రమే తీసుకొనుచు తగిన రక్షణము ఇవ్వనుచో అతని పుణ్యమును ప్రజలు హరింతురు. రక్షణమును ఇవ్వనందులకు అతడు ప్రజల పాపమునకు శిక్ష అనుభవించవలసి వచ్చును. ఇక్కడ చాలా విషయాన్ని చెప్తున్నారు. ఏమంటున్నారండి, రాజ్య ప్రజలకు రక్షణ ఇవ్వడం రాజు యొక్క ప్రథమ కర్తవ్యం. ఒకవేళ నీ కర్తవ్య నిర్వహణలో కనుక మనం ఒక రాజు, హరే కృష్ణ మాతాజీ మీట్ లో ఉండండి, ఒక రాజు ఏమైనా కనుక తప్పు చేస్తే దానికి మనకి చెప్తున్నారనమాట, ఒకవేళ కనుక ఆ రాజు సరిగ్గా పరిపాలన చేస్తే, ఆయన కర్తవ్య నిర్వహణ సరిగ్గా ఉంటే కనుక ఆ రాజుకి ప్రజల యొక్క పుణ్యంలో ఆరో వంతు డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఇంకా వేరే అడిగేది లేదు, క్వశ్చన్ లేదు, ఆన్సర్ లేదు. కరెక్ట్ గా నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించే రాజు కనుక అయితే నీకు ప్రజల యొక్క పుణ్యంలో ఆరవ వంతు ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఒక ప్రజలలో ఒక ఒక ఆరో వంతు అంటే ఎంత మంది ప్రజలు ఉంటారు, వాళ్ళు ఎంత పుణ్యం చేసి ఉంటారు. రాజు కనుక సరైన రాజు అయితే ఆ రాజ్య ప్రజలు కూడా భక్తులైతే ఖచ్చితంగా వాళ్ళు పుణ్యం చేస్తారు. ఆ పుణ్య ఫలితం ఆ రాజుకే వస్తుంది అనమాట. ఒకవేళ ఆ రాజు సరైన రాజు కాకుండా కేవలం పన్నులు వసూలు చేసి ప్రజల రక్షణ సరిగ్గా పట్టించుకోకపోతే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఆ ప్రజలు ఎప్పుడు అసంతృప్తిగా ఉంటారు. అసంతృప్తిగా ఉన్న ప్రజలు, సరైన రాజు పాలనలో లేని ప్రజలు ఎక్కువగా తప్పులు చేస్తారు. ఆ విధంగా తప్పులు చేసే రాజు యొక్క ప్రజల యొక్క పాపంలో ఆయనకు కూడా భాగం వస్తుంది, వాళ్ళ పాపానికి కూడా ఈయనకు షేర్ వస్తుందంట. అప్పుడు దానికి కూడా శిక్ష రాజు అనుభవించాలి. ఒక రాజు అనే వాళ్ళకి ఇప్పుడు మన భౌతిక లోకంలో రాజులు అంటే ప్రభుత్వాది నేతలు, వాళ్ళు ఒకసారి మాకు పదవి వస్తే ఎంతో అదృష్టం అనుకొని ఆ విచ్చలవిడిగా రాజ్యపాలన చేస్తూ ధనాన్ని దోచుకుంటున్నారు అనమాట. వాళ్ళు ఒక్కటే ఆలోచించాలి, నువ్వు చేసే తప్పు పనికి ఫలితమే కాదు, నీ తప్పు పనుల వల్ల బాధపడే ప్రజలు ఏ తప్పు చేసినా దాని యొక్క పాపం కూడా నీకే అంటుకుంటుంది. ఈ విషయం మినిమము భగవద్గీత ఒక్కసారి చదివితే ఎవరైనా ప్రభుత్వాది నేతల్లో ఎంత మార్పు వస్తుంది అంటే ఇంకా తప్పులు చేయరు. అసలైన జ్ఞానము, శాస్త్ర జ్ఞానం లేకుండా భగవంతుడి భక్తులు కాకుండా ఎవరైతే ఇప్పుడు రాజ్యపాలన చేస్తున్నారో వాళ్ళు ఎంతో అనుభవించాల్సి ఉంటుంది అనమాట. మిడిమిడి జ్ఞానంతో ఆ భౌతికమైన సుఖాల వెనక వెంట పడుతూ కనుక ఎవరైనా అధికారాన్ని ఆ చేజిక్కించుకొని దాన్ని వాళ్ళ యొక్క స్వార్థానికి ఉపయోగించుకుంటే అలాంటి రాజులు ఆ ఎంత శిక్షను అనుభవించాల్సి వస్తుందంటే దానికి మనము లెక్క కట్టలేము అనమాట. అంత శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఓకే, శిరీష మాతాజీ చదవండి. మాతాజీ హరే కృష్ణ. భాష్యము, ప్రతి ఒక్కడు మోక్షమును బడయ నిమిత్తము ఆధ్యాత్మిక కర్మలలోనే నెలకొని భౌతిక జగత్తునకు చెందిన కర్మల ఎడ ఉదాసీనుడయ్యనచో ఇక కార్యములెట్లు కొనసాగినడి ప్రశ్న ఉదయించగలదు. అంతేకాక కర్మలు ఒక నిర్ణీత పద్ధతిలో జరగవలనన్నచో దేశాధినేత వాటి ఎడ ఎట్లు ఉదాసీనునిగా ఉండగలడు? ఈ ప్రశ్నకు సమాధానముగా శ్రేయ అను పదము ఇచ్చట ప్రయోగించబడినది. భగవద్ రచితమగు కర్మ విభజనము గ్రుడ్డిగాను అకస్మాత్తుగాను జరగలేదు, కానీ మందమతులు అట్లే జరిగినదని పలుకుదురు. బ్రాహ్మణుడు తన ధర్మమును చక్కగా నిర్వహించవలెను క్షత్రియుడు వైశ్యుడు చివరికి శూద్రుడు కూడా అట్లే స్వధర్మమును
నిర్వర్తించవలెను. ఈ విధముగా వారందరూ అత్యున్నతమగు జీవన పూర్ణత్వమును పడేయగలరు. ఈ విషయమును భగవద్గీత 18.45 యందు త్రోపరచబడినది. స్వే స్వే కర్మణాభిరత సంసిద్ధి లభతే నర. విద్యుత్ ధర్మ నిర్వహణము ద్వారా మనుజుడు అత్యున్నతమగు పూర్ణత్వమును పడేయగలడు. మిగతాది కూడా చదవమా? ఒక్క నిమిషం మాతాజీ. ఇక్కడ కర్మని గురించి వివరిస్తున్నారండి. ఒక మనము కర్మ సిద్ధాంతాన్ని నమ్మకుండా ఎవరైనా కనుక వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు తప్పు చేసుకుంటూ పోతే ఆ ఫలితం ఎలా ఉంటుంది అనేది మనం ఊహించలేమన్నమాట. ఆ మనకి ఎవరికి కూడా ఇప్పట్లో ఒక కొంతకాలంగా కొన్ని జనరేషన్స్ అంటే మన తల్లిదండ్రులు మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు కూడా శాస్త్రాలని చదవడం అనేది చాలా తగ్గించేశారు. అసలు పూర్తిగా మానేశారు అని చెప్పొచ్చు అన్నమాట. దానివల్ల అసలు భగవంతుడు మనకి ఏం చెప్పాడు, మనం చేసేది కరెక్టా తప్ప, మనం ఏం చేస్తున్నాము అనే దానికి ఎవరికి క్లారిటీ లేదనమాట. ఏం చేస్తారంటే మూర్ఖంగా ఏదైనా ఒక విషయం చెప్తే ఒక విషయం కనుక ఎవరైనా చెప్తే అవునా అని దాన్ని గుట్టిగా ఫాలో అవ్వడమే అనమాట. ఎందుకంటే ముందు నుంచి మేము అలానే చేస్తున్నాం, మా పెద్దవాళ్ళు అలానే చెప్పారు, మేము అలానే చేస్తాం. అది మినిమం కూడా ఆలోచన ఉన్నదన్నమాట. ఎవరో ఏదో చెప్పేది ఏంటి, సరే చెప్పారు సరే, మనకి కూడా ఉండాలి కదా, మనకు కూడా దేవుడు అది బుర్ర ఇచ్చాడు కదా, బ్రెయిన్ ఉంది కదా, ఆలోచన చెయ్యాలి కదా. ఆలోచన అనేది బంద్ చేశారనమాట. ఒకవేళ పెద్దవాళ్ళు మూర్ఖంగా ఏదన్నా పెద్దవాళ్ళు అన్నంత మాత్రాన శాస్త్రజ్ఞానం లేకుండా ఏ చెప్పినా అది వినాలని ఎక్కడ లేదండి శాస్త్రంలో. పెద్దవాళ్ళు ఎవరు, బ్రాహ్మణులు ఎవరు అంటే శాస్త్ర జ్ఞానం ఉన్న వాళ్లే బ్రాహ్మణులు, వాళ్లే పెద్దవాళ్ళు. గుడ్డిగా ఏదో ఒకటి చెప్తే అది నమ్మి చేస్తే ఏమవుతుందంటే అసలు శాస్త్రంలో ఏం చెప్పిరో తెలియదు. కర్మ సిద్ధాంతం తెలియకుండా నువ్వు కర్మని చేస్తే మనకు వచ్చే ఫలితం అనేది చాలా భయంకరంగా ఉంటుందన్నమాట. అందుకని భగవద్గీత చదివితే కర్మ సిద్ధాంతం ఏంటి, కర్మ అనేది ఏంటి, కర్మ ఎలా చేయాలి, చేసినప్పుడు నీ భావన ఎలా ఉండాలి, ఏ భావనతో చేస్తే నీకు ఎలాంటి ఫలితం వస్తుంది అనేది చాలా కూలంకషంగా కృష్ణ భగవానుడు వివరించారు. అది ఎవరు చదవడం లేదు. వాళ్ళకి ఇష్టమైనట్టు చేయడము ఇదే కరెక్ట్, ముందు నుంచి మేము ఇలానే చేసాం, మేము ఇలానే చేస్తాం అనే మూర్ఖంగా వాదించొద్దు అనమాట. మనము గృహస్థాశ్రమంలో ఉన్నా, మనం ఏ వర్ణంలో ఉన్నా, అంటే ఏ కులమైనా ఏ ఆశ్రమమైనా, నీకంటూ ఒక విద్యుక్త ధర్మం అనేది నిర్ణయించబడింది, దాని ప్రకారంగానే చెయ్యాలి, కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకోవాలి. అందులో ఇంకా ఏమైనా మీకు సందేహం ఉంటే తర్వాత మీరు ప్రశ్న కనుక అడిగితే నేను చెప్తాను మాతాజీ, సందేహం ఉన్నవాళ్ళు. ఇప్పుడు మాత్రము మనము జీవన పూర్ణత్వాన్ని సాధించాలి అని అంటే ఖచ్చితంగా మన విద్యుక్త ధర్మాన్ని, మన స్వధర్మాన్ని పాటించాలి. గృహస్థుడి యొక్క స్వధర్మం వేరు, బ్రహ్మచారి యొక్క స్వధర్మం వేరు. బ్రహ్మచారి స్వధర్మాన్ని మనం పాటించొద్దు, గృహస్థ ధర్మాన్ని బ్రహ్మచారి పాటించొద్దు. ఎవరికైనా ఒకటే అనే పద్ధతి లేదన్నమాట. మన కనుక ఇంగ్లీష్ మెడిసిన్కి వెళ్తే ఎవరికి పోయినా జలుబు చేసిందంటే, నాకు అజీర్తి చేసిందంటే ఒకటే మెడిసిన్ ఇస్తారు. అదే ఆయుర్వేదానికి వెళ్తే నీకు వచ్చే జబ్బు ఒకటే అయినా నీకు ఇచ్చే మెడిసిన్ వేరుగా ఉంటుంది. నీ శరీర తత్వాన్ని చూస్తాడు, వాత పిత్త కఫ దోషాల్ని చూసి దాన్ని బట్టి నీకు మందు అనేది రాస్తాడు. అదే ఇంగ్లీష్ మెడిసిన్కి వెళ్తే అజీర్తి అంటే ఎవరికైనా ఒకటే మెడిసిన్. మనం కూడా అదే తప్పు చేస్తున్నాం అన్నమాట. ఏంటంటే నువ్వు గృహస్థువా లేకపోతే బ్రహ్మచారివా సన్యాసివా వానప్రస్థువా అని కాదు, అందరికీ ఒకటే రూలు, మితంగా తినండి, మితంగా నిద్రపోండి, రోజుకి 8 గంటలు పడుకోవాలి, అది మంచిది అని అందరికి కామన్ గా చెప్తారనమాట. కామన్ గా కాదు, బ్రహ్మచారి ఇది వేరు, గృహస్థ వేరు, సన్యాసి వేరు. సన్యాసి 5 గంటలే పడుకుంటారు, రోజుకు 2 సార్లే వాళ్ళు తినేది, వాళ్ళు చీకటి పడితే తినరు. ఆ రూల్స్ గృహస్థుకి వర్తించవు. అందరికీ ఒకటే అనే రూల్స్ ఎక్కడా లేవు. నిన్ను బట్టి, నీ కర్తవ్యాన్ని బట్టి, నీ ఆశ్రమానికి బట్టి నీకు ఆ ధర్మము కర్మలు అనే నిర్ణయించబడి ఉన్నాయి. వాటిని బట్టే మనము వాటిని పాటించాలి. ఒక గృహస్థుగా, ఒక గృహిణిగా నీ ధర్మం ఏంటి అనేది
ముందు మనం నిర్ణయించుకోవాలి. నిర్ణయించుకొని అది కరెక్ట్ గా చేశాక నీకు కెపాసిటీ ఉంటే నువ్వు ఇంకొక పని చేయి. ఒక గృహిణిగా పిల్లల్ని ఇంటిని చూసుకోవాలి. అది చూసుకోకుండా బయటికి వెళ్ళి డబ్బు సంపాదించి స్విగ్గీ నుంచి ఆర్డర్ చేసుకొని పిల్లలకి భోజనం పెడితే తప్పు. నీ కర్మని నువ్వు కరెక్ట్ గా నిర్వర్తించనట్టే. నిర్వర్తించినప్పుడు నీకు ఆ కర్మకు తగిన ఫలితం వస్తుంది. నీ పిల్లలు నీ భర్త అది ఆమోదించినా సరే నువ్వు చేసేది తప్పు అంతే. నువ్వు ఎలా చూసుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్. అందుకని మనము ఏ విధంగా ఏ పరిస్థితిలో ఉన్నా మన విద్యుత్ ధర్మం ఏంటి దాన్ని బట్టే మన పనులు అనేవి ఉండాలన్నమాట. నెక్స్ట్ మాతాజీ చదవండి. మాతాజీ, రాజ్యమును మరియు ప్రజల పాలనా బాధ్యతను వదిలి మోక్షము నిమిత్తమై హిమాలయములు కేగుట రాజునకు ఉపదేశించబడలేదని ఋదువునకు విష్ణు భగవానుడు తెలిపను. రాజ్యపాలనా బాధ్యతలను నిర్వహించుచునే అతడు మోక్షమును వడయగలడు. మోక్షము నిమిత్తము ప్రజలు తమ విద్యుక్ ధర్మములను నిర్వర్తించునట్లుగా చూచుట రాజు యొక్క లేదా దేశాధినేత యొక్క ధర్మము. ప్రజల కార్యముల పట్ల ఉదాసీన వైఖరిని కలిగి ఉండెడి మత సంబంధ రహితమగు రాజ్యము యొక్క రాజునకు లేదా దేశాధినేతకు ఇది అనవసరము. ప్రస్తుత కాలమున ప్రభుత్వము ప్రజల కర్తవ్య పాలనకై పెక్కు నియమ నిబంధనలను విధించినను వారు ఆధ్యాత్మిక జ్ఞానములో పురోగమించున్నట్లు చూచుటలో నిర్లక్ష్యము ప్రదర్శించుచున్నది. ప్రభుత్వము ఈ విషయమున నిర్లక్ష్యము చూపినచో ప్రజలు ఎటువంటి దైవ భావన గాని ఆధ్యాత్మిక చింతన గాని లేకుండా చపల చిత్తముతో వర్తించి పాపములో చిక్కుబడుదురు. మిగతాది కూడా ఒక్క నిమిషం మాతాజీ. మనము ఎప్పుడైనా ఒక రాజు అనేవాడు ఆయన యొక్క విద్యుత్ ధర్మం ఆయనకు ఉంటుంది. ఆయన యొక్క పరిపాలన ప్రజల యొక్క రక్షణ ప్రజలని సరైన దారిలో పెట్టడము అనేది ఆయనది యొక్క కర్తవ్యం. అంతేగాని రాజు మన యొక్క ఏం చెప్పారు, మన జీవిత లక్ష్యం భగవద్ధామానికి వెళ్ళడం సరే అని మనం చెప్పి రాజ్యపాలన వదిలేసి హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకుంటే అది తప్పే కానీ అది కరెక్ట్ కాదు. అసలు యాక్చువల్ గా చూస్తే హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకోవడం అనేది కరెక్ట్. కానీ ఇక్కడ మాత్రము నీ కర్తవ్యం ఏంటి రాజుగా, అది చేస్తే నీకు మోక్షం వస్తుంది. నువ్వు హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేస్తే నీకు ముక్తి వస్తుందో రాదో తెలియదు. కానీ ఒక రాజుగా నీ కర్తవ్యాన్ని నువ్వు కరెక్ట్ గా నిర్వర్తిస్తే నీకు ముక్తి వస్తుంది. ఇదే భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పింది. అర్జునుడు కూడా ఏమంటాడు, నేను యుద్ధం చెయ్యను, నాకు యుద్ధం చేయాలంటే నా మనసు ఒప్పుకోవట్లేదు, నేను కూడా వెళ్ళి భిక్షాటన చేసుకుంటాను కానీ నేనైతే యుద్ధం చేయను అంటే కృష్ణ భగవానుడు మొత్తం భగవద్గీత అందుకే చెప్పాడు. నీ కర్తవ్యం ఏంటో అది నిర్వర్తించు, కానీ ఫలితాన్ని మాత్రం ఆశించకు. ఫలితాన్ని ఆశించకుండా నీ పని నువ్వు చెయ్యి భగవంతుడి యొక్క సేవగా, అప్పుడు నీకు ఏ పాపం కానీ పుణ్యం కానీ అంటదు, నువ్వు భగవద్ధామానికి చేరుకుంటావు. అదే నీ ముక్తి మార్గం అని చెప్పాను. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు, ఒక రాజు యొక్క విద్యుక్త ధర్మం ఏంటో అది ఖచ్చితంగా నిర్వహించాలి. అంతే తప్ప మనకి ఎవరో ఏదో చెప్పారని, ఒక సాధువు చెప్పాడని, ఒక రాజు కూడా ఒక సాధువు దగ్గరికి వెళ్ళి కరెక్ట్ ఇన్స్ట్రక్షన్సే తీసుకోవాలి తప్ప తప్పు ఇన్స్ట్రక్షన్స్ తీసుకోకూడదు. ఇంకొకటి ఏం చెప్పారంటే, ముఖ్యంగా ఒక రాజు యొక్క బాధ్యత రాజ్యంలోని ప్రజలందరూ కూడా ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళడం చూసుకోవాల బాధ్యత. అంతే తప్ప లౌకికమని అందరికీ ఒకటే రూల్ అని, అందరికీ లౌకిక రాజ్యం అని చెప్పి భగవత్య జ్ఞానాన్ని నుంచి ప్రజలని దూరం చేస్తున్నారు. అందుకనే ఇప్పుడు మనం పొందే అన్ని సమస్యలకు అదే కారణం అనమాట. ఈ భగవంతుడు ఇచ్చిన జ్ఞానాన్ని, భాగవద్గీతని, భాగవతాన్ని మనం చిన్నప్పుడే పిల్లలకి బోధిస్తే వాళ్ళకి అసలు తప్పులు చేయాల్సిన అవకాశం రాదు, వాళ్ళకి ఆలోచన కూడా రాదు. అలా చెయ్యలేదు కాబట్టే ఇప్పుడు ఈ మన యొక్క పరిస్థితి ఆ విధంగా ఉందన్నమాట. ఎందుకు వాళ్ళు అలా చెయ్యరు అంటే వాళ్ళకి భయం, చపల చిత్తంతో చెయ్యకూడదు అంటారు. చపల చిత్తమే వాళ్ళందరికీ ఏంటి అంటే, నేను ఇలా చేస్తే మిగిలిన వాళ్ళ కులాల వాళ్ళ మతాల ఓట్లు మాకు రావు, అందుకని మేము అలా చెయ్యము అనే చపల చిత్తంతోనే ఇప్పుడు రాజులు ఆలోచిస్తున్నారు. చదవండి మాతాజీ. హరే కృష్ణ. ఒకవైపు ప్రజల నుండి పన్నును తీసుకొనుచునే వారి సంక్షేమ విషయమున దేశాధినేత నిమ్మకు నీరెత్తినట్లు వర్తించరాదు. ప్రజలందరూ క్రమంగా కృష్ణభక్తి భావనలో
రతులగునట్లు చూచుట రాజు యొక్క నిజమైన ధర్మము. కృష్ణభక్తి భావన ఎనగా సమస్త పాపముల నుండి విడుదల అని భావము. దేశమునందలి సమస్త పాప కర్మలు తొలగినంతనే దుఃఖము, అంటువ్యాధి, కరువు లేదా ప్రకృతి బీభత్సము వంటివి ఆగిపోవును. ధర్మరాజు పాలనలో ఇటువంటి పరిస్థితియే నెలకొని ఉండెను. రాజు లేదా దేశాధినేత ప్రజలందరూ కృష్ణ భావనాయుతులగునట్లు చేయగలిగినప్పుడే వారిని పాలించుట అర్హుడగును. లేనుచో వారిపై పన్నులు విధించు హక్కు అతనికి ఉండదు. రాజు ప్రజల యొక్క ఆధ్యాత్మిక లాభమును చూసినచో వారిపై పన్నులను విధించవచ్చును. ఈ విధముగా రాజు మరియు ప్రజలు ఈ జన్మలో సుఖవంతులు కాగలరు. పరజన్మమున రాజు ఆ ప్రజల పుణ్యములో ఆరవ వంతును పొందగలడు. లేనిచో పాపజీవుల జీవనులకు ప్రజల నుండి పన్నులను తీసుకొని అతడు వారి పాపములో పాలు పంచుకొనుచు. ఓకే మాతాజీ, ఇక్కడ ముఖ్యంగా ఏం చెప్తున్నారంటే ఒక దేశాది నేత నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండకూడదు. అంటే ఏది ఏమైనా జరగని నాకు సంబంధం లేదని పట్టించుకోకుండా ఉండకూడదు. ప్రజలందరినీ కూడా ఆధ్యాత్మిక మార్గంలో ముఖ్యంగా కృష్ణ భక్తి భావనల్లో ప్రజలని ఉంచడం అనేది ఆ రాజు యొక్క దేశాధినేత యొక్క ముఖ్యమైన బాధ్యత. లేని పక్షంలో ఆ రాజ్యం మొత్తం కూడా కరువు కాటకాలు, ప్రకృతి బీభత్సాలతోని, ఆ అనవసరంగా తుఫాన్లు, వరదలని, ఇంకేవేమో సమస్యలతోని ఆ ఎక్కువ ఇబ్బంది పడతారు ప్రజలు. ఇప్పుడు మన పరిస్థితి అలాగే ఉందన్నమాట. ఎక్కడ ఎప్పుడు ఏదో ఒక సమస్యతోనే అందరూ బాధపడుతున్నారు. కానీ ఆ ధర్మరాజు ఉన్నప్పుడు ఆయన పాలనలో ఇలాంటి సమస్యలు లేవన్నమాట. ప్రకృతి రాజుకి ప్రజలకి పూర్తిగా సహకరించేది, అన్నీ కూడా వాళ్ళకి సరైన టైంలో జరిగాయి అన్నమాట. మనకి ఇప్పుడు అలా సరైన టైంలో ఏది జరగక మనం చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇంకొకటి, ప్రజల నుంచి పన్నులు వసూలు చేసి ఆ ప్రజలని సుఖవంతులుగా, ఒకవేళ ప్రజలు పన్నులు తీసుకోవడమే నా బాధ్యత కానీ ఆ పన్నులను తీసుకొని వాళ్ళని ఆధ్యాత్మిక మార్గంలో నడిపించకపోతే ప్రజల పుణ్యంలో ఆరో వంతు పొందగానే ఆయన వాళ్ళ పాపంలో కూడా ఆయనకి భాగం వస్తుంది. ప్రజల నుండి పన్నులు తీసుకొని అతడు వారి పాపంలో పాలు పంచుకుంటాడు. ఒక లాస్ట్ పేరాగ్రాఫ్ చదవండి మాట. ఇదే నియమము సిద్ధాంతము తల్లిదండ్రులకు గురువుకు కూడా అన్వయించును. తల్లిదండ్రులు పిల్లులు వలె, కుక్కల వలె సంతానమును గని వారిని మృత్యువు నుండి రక్షింపజాలనిచో ఆ పశుప్రాయము లఘు సంతానము యొక్క పాపకర్మలకు బాధ్యత వహింపవలసి వచ్చును. ప్రస్తుత కాలమున సంతానము బరితెగించిన వారగుచున్నారు. అదేవిధముగా గురువు శిష్యులకు పాపకర్మల నుండి విడుబడుటకు దర్శనము చేసినచో వారి పాపమునకు బాధ్యుడగును. ప్రస్తుతమున్నట్టి సంఘ పెద్దలకు, నాయకులకు ఈ సూక్ష్మమగు ప్రకృతి నియమములు తెలియవు. సంఘ నాయకులు అల్పజ్ఞులైనందునను, ఇక ప్రజలు దూర్తులు చోరులుగా మారినందునను మానవ సంఘమున మంగళమయ స్థితి నెలకొను అవకాశం లేదు. ప్రస్తుతము ప్రపంచమంతయు ఇటువంటి పొత్తు కుదరని పాలనతోనూ ప్రజలతోనూ నిండి ఉన్నది. వారి నడుమ సమన్వయము లోపించి ఉన్నది. అటువంటి సాంఘిక పరిస్థితుల కారణమునే నిరంతర ఉద్రిక్తత, యుద్ధము, వ్యాకులత సర్వత్రా చోటు చేసుకున్నవి. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే తల్లిదండ్రులు పిల్లల్ని కనడమేతోనే వాళ్ళ బాధ్యత తీరిపోదు. ఆ పిల్లల్ని కూడా మనం సరైన మార్గంలో పెంచాలి. వాళ్ళని చిన్నప్పటి నుంచే భక్తుల్ని చెయ్యాలి. లేకపోతే వాళ్ళు ఏం చేస్తారండి, ఆ బడితెగించిన వారయ్యి వాళ్ళ ఇష్టారాజ్యంగా వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తారు. జంతువులలాగా జీవితాన్ని కనుక మన పిల్లలు కొనసాగిస్తే ఆ తప్పు తల్లిదండ్రులదే అవుతుంది. ఆ తల్లిదండ్రులు ఆ తప్పకుండా
ఆ పాపకర్మల బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇప్పుడు మన పిల్లలు కనుక తప్పు చేస్తే మనం సరిగ్గా పెంచక వాళ్ళు చేసే పాపకర్మలలో మనకి కూడా కొంత భాగం అనేది వస్తుంది అన్నమాట. అలా రాకుండా ఉండాలంటే పిల్లల్ని చిన్నప్పటి నుంచే భక్తుల్లాగా మార్చాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు సరైన మార్గంలో వెళ్తారు. లేకపోతే ఆ మన ఇంట్లో పిల్లల ప్రవర్తన సరిగ్గా లేకపోతే మన సమాజంలో మనము ఒక తల్లిదండ్రులుగా మన బాధ్యత మనం పూర్తిగా నిర్వర్తించనట్టు. నిర్వర్తించకపోతే ఇలాంటి పిల్లలే ప్రతి కుటుంబంలో ఉంటే ఆ సమాజమే మొత్తము చెడిపోతుంది. అలాంటి సమాజము ఉన్న ప్రదేశంలో ఎప్పుడు కూడా ప్రకృతి అనేది వాళ్ళకి సహకరించదు అనమాట. అనేక ఇబ్బందుల్ని కలిగిస్తుంది ప్రకృతి వాళ్ళకి. అనే అందుకనే ఇప్పుడు మనకు కూడా చూడండి, యుద్ధాలు, కరువులు, కాటకాలు, ఆ అనవసరమైన అంటు వ్యాధులతోని బాధపడుతున్నాం. అందుకని పిల్లల్ని పెంచే బాధ్యత, ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అంటాం చూడండి, అది చాలా ఇంపార్టెంట్. పిల్లల్ని మనం ఎలా పెంచుతున్నాము అనే దాని మీదనే మన పిల్లల భవిష్యత్తే కాదు మన దేశ భవిష్యత్తు, మన ప్రపంచం యొక్క భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది అన్నమాట. అదే మనము చేయగలిగింది తల్లిదండ్రులుగా. మన ఆత్మ ఉన్నతికి, మన పిల్లల ఆత్మ ఉన్నతికి ప్రయత్నించాలి. లేని పక్షంలో ఎప్పుడు కూడా మనశ్శాంతి అనేది ఉండదు అన్నమాట ఈ భౌతిక జీవితం. హరే కృష్ణ మాతాజీ, సమ్మరైజ్ చేస్తారా మాతాజీ? ఎస్ మాతాజీ, క్లాస్ ఇవాళ చాలా బాగుంది మాతాజీ. ఆత్మ గురించి తెలుసుకున్నాం మాతాజీ. అంటే అసలు ఆత్మకి శరీరానికి రెండు వేరే వేరే. శరీరము ఇంపార్టెంట్ కాదు, ఆత్మ చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఏం చేస్తామంటే శరీరానికి వ్యాయామం చేయడం వల్ల రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవడము, శరీరానికి మంచి నిద్ర ఇవ్వడము, శరీరానికి రంగులేయడం, ఇలాంటి విషయాలనే మనం ఎక్కువ ప్రోత్సహించకూడదు. మనకి శరీరంలో ఉన్నటువంటి ఆత్మ చాలా ఇంపార్టెంట్. అంటే ఆత్మ భగవంతుని యొక్క అంశము. భగవద్ధామానికి వెళ్ళడానికి మనకి ఆత్మ ఆనందంగా, ఎప్పుడు ఆత్మ ఆనందంగా ఉంటుంది అంటే భగవద్ధామానికి వెళ్ళాలన్నప్పుడే, వెళ్ళినప్పుడే, లేకుంటే అది ఉండదు. అంటే భగవత్ సేవ చాలా ఇంపార్టెంట్. భగవత్ సేవ చేయాలని కూడా మనం తెలుసుకోవడం జరిగింది. ఒక్క నిమిషం మాతాజీ, లైట్ అండి. అదే విధంగా ఇంకా భక్తులు ఎలాంటి విషయంలో కలత అంటే భక్తులు, సంపూర్ణమైన భక్తులు ఏ విషయంకి కూడా వాళ్ళు అస్సలు టెన్షన్ చేసుకోరనమాట. ఎంత కష్టం వచ్చినా, వాళ్ళు ఏమొచ్చినా గానీ, అదే అభక్తులు మాత్రం అలా చేయరు అని తెలుసుకున్నాము. అదే విధంగా విష్ణు భగవానుడు సాక్షాత్ పృథ మహారాజుతో ఇవన్నీ విషయాలు చెప్తూ ఉన్నాడు. అందరినీ సమభావం కలిగి చూడాలని, సమానంగా చూడాలని, తగిన గౌరవాన్ని వాళ్ళకి ఇవ్వాలని, విమర్శించకూడదని ఎవరిని కూడా, ఇంద్రియాలను కూడా నియంత్రించుకోవాలని, నీ కర్తవ్యాన్ని నీవు కరెక్ట్ గా నిర్వహించాలని భగవంతుడు, దేవాది దేవుడు ఆయన ఆయన పృథ మహారాజుకు వివరించడం జరిగింది. అదే విధంగా గురువు చెప్పిన విషయాలను కూడా వినాలి. అంటే వర్ణము గుణానికి కానీ మనిషికి కాదు ఉండదు అని తెలుసుకున్నాము. ఈ సందర్భంలో గురువు యొక్క ఇంపార్టెంట్ చాలా చాలా తెలుసుకున్నాం అత్తచి. అంటే పరంపరలో ఉన్నటువంటి గురు, పరంపరలో ఉన్నటువంటి గురువును మనం ఎంచుకోవాలి. ఆ గురువు చెప్పిన విషయాన్ని వినాలి. గురువుని ఎప్పుడు సామాన్యంగా మనం తలచరాదు, ఎందుకంటే మనం డైరెక్ట్ గా భగవంతుని చూడలేము, మాట్లాడలేము. కాబట్టి మనకి భగవంతుడు గురువు రూపంలో మనకి దగ్గరికి పంపిస్తాడు. అంటే మన గురువు ఆదేశాలని అదే విధంగా పాటిస్తే వాళ్ళు మనని మంచి తోవలో భగవద్ధామానికి తీసుకువెళ్ళడానికి చాలా చాలా ఉపయోగకారి అవుతారు అని తెలుసుకున్నాము. అదే విధంగా ఇంకా ఎంత సరైన రాజు ఎలా ఉండాలి, రాజు కర్తవ్యం ఏ ఉండాలి, రాజులు ఏ విధంగా అయితే పుణ్యకార్యాలు చేస్తే ఆరో వంతు, ప్రజలు పుణ్యకార్యం చేస్తే రాజుకు ఆరో వంతు లాభం లభిస్తుంది. అదే విధంగా ఆయన మంచి పని చేయకున్నా గానీ ఆయనకి అంటే తప్పు కూడా ఆయనకి చేసుకుంటాడు. అంటే అదే విధంగా పాపం కూడా ఆయనకు వస్తుంది, పుణ్యం కూడా వస్తుంది. కాబట్టి రాజు తీసుకున్న నిర్ణయాలు ప్రజలను పాలించే విధానం దీనిపై ఆధారపడి ఉంటుందని తెలుసుకున్నాము. ఇంకా చాలా ఇంపార్టెంట్ ది కర్మ సిద్ధాంతాన్ని మీరు వివరించారు. కర్మ సిద్ధాంతాన్ని తప్పకుండా నమ్మాలి, అదే విధంగా పాటించాలి అని తెలుసుకున్నాము. అదే విధంగా ఎప్పుడు కూడా ఇప్పుడున్నవారు ఆలోచన విధానాలు చాలా చాలా మూర్ఖంగా ఉంటాయి. అంటే సరిగ్గా ఆలోచించటం లేదు మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. అలా చేస్తే చాలా తప్పు అవుతుంది అనుకున్నాము. అదే విధంగా
మనము ఇంకా మనని మనము రూల్స్ లో ఎలా పెట్టుకోవాలి అంటే బ్రహ్మచారులు గాని గృహస్థాసులు గాని వాళ్ళ వాళ్ళ ధర్మం వేరే, వాళ్ళ వాళ్ళ కర్మలు వేరే, వాటిని అదే విధంగా మనము అనుసరించాలి అని కూడా తెలుసుకున్నాము. అదే విధంగా చిన్నప్పటి నుండి కూడా భగవద్గీతని నేర్పిస్తే అంటే పిల్లల భవిష్యత్తు బాగుండాలి, ప్రజలు బాగుండాలి, పాలకులు బాగుండాలి, పరిపాలన బాగుండాలి అంటే మనము చిన్నప్పటి నుండే భగవద్గీతని నేర్చుకోవాలి. మనం ఇవన్నీ మన కల్చర్ ని మనం చిన్నప్పటి నుండి తెలుసుకుంటే చాలా మంచిది, ఏ తప్పులు జరగవని తెలుసుకున్నాము. ఈ సందర్భంలో తల్లిదండ్రుల బాధ్యత కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే పిల్లల్ని సరైన మార్గంలో పెట్టకపోతే వాళ్ళు ముందు ముందు చాలా ప్రకృతి వల్ల వాళ్ళు కూడా ఇబ్బందిని ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. అందుకనే ఇక్కడ తల్లిదండ్రుల బాధ్యత కూడా పిల్లల్ని పెంపకంలో చాలా ఉంటుందని తెలుసుకున్నాము. హరే కృష్ణ మాతాజీ. ఉద్యోగం చేసిన వాళ్ళు చాలా సందర్భాలలో చాలా క్రమశిక్షణగానే ఉంటారు మాతాజీ, అంటే వాళ్ళకి ఒక రకమైనటువంటి బాధ్యతలు ఉంటాయి. పొద్దున లేవడము, విధి విధానంగా వెళ్ళడము, పనులు చేయడము, అలా చాలా సార్లు చూసాము. వాళ్ళకి ఎక్కువ సాలరీస్ ఉండవు. ఎవరైతే చాలా పని చేయకుండా ఇంట్లో ఉండి కూడా తల్లిదండ్రుల బాధ్యతలు నిర్వహించకుండా చాలా సార్లు బయట ఆర్డర్ చేయడము ఇలాంటివన్నీ చేస్తుంటారు మాతాజీ. అంటే నా కంపారిటివ్ లో ఎవరైనా కొంచెం సిస్టమేటిక్ లో ఉన్నా, బయట ఉన్నా పని చేస్తున్నా వాళ్ళు చేయట్లేదు. ఇంట్లో ఉండి పని కొంచెం తక్కువగా ఉన్నా గానీ ఆచార వ్యవహారాలను వాళ్ళు పాటించడం లేదు. ఆ తర్వాత అంటే మీరు అన్నట్టు అసలు విజ్ఞానము, వేదాలు, జ్ఞానము, జ్ఞానార్జన అది పక్కకు పెడితే ఇంకా బేసిక్ గా ఉన్న రూల్ని కూడా మర్చిపోయి ఇప్పుడు అన్ని ఈజీగా దొరుకుతా ఉన్నాయి కదా, ఎందుకు వీటిని ఎక్స్ప్లోర్ చేయొద్దు అనే ఒకే ఒక ఈ తర ఆలోచిస్తున్నారు మాతాజీ. దీన్ని మీరు ఏమంటారు మాతాజీ? ఆ విధంగా ఇలా హత్యలు ఇలా జరుగుతా ఉన్నాయి సమాజంలో, పిల్లలు చెడుదారిన వెళ్ళడము, డ్రగ్స్ తీసుకోవడము, ఆ తర్వాత తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోవడము, ఆ తర్వాత వాళ్ళకి ఒక నిర్దేశం అనేది లేకుండా పోవడము. సో ఇవన్నిటికి నేను అనుకుంటున్నా మన పేరెంట్స్, మన పెంపకము, మన యొక్క సహనము వాళ్ళకి పదే పదే. ఇప్పుడు మీరు సాధన, మేము సాధన భక్తిలో ఉన్నాం కదా మాతాజీ, మీరు ఎలా సాధన నేర్పిస్తా ఉన్నారు అదే విధంగా పిల్లలకు ఒకరోజు చెప్తే రాదు కదా మాతాజీ. సో మన సమాజ నిర్మాణం జరగాలన్నా, మనము భక్తిలో మన పిల్లల్ని పురోగతి చేయాలన్నా ఇవన్నీ మనము తప్పకుండా నేర్చుకోవాలి కదా మాతాజీ. హరే కృష్ణ. అవును మాతాజీ, అంటే మీ ప్రశ్న ఏ విధంగా పిల్లల్ని చూసుకోవాలనేనా మాతాజీ? తప్పు చేయకుండా. ఆహా, అది ఒకటి. నెక్స్ట్ ఈ పిజ్జా బర్గర్ ఆర్డర్ చేసే వాళ్ళు ఎక్కువగా ఇంట్లో ఉన్న లేడీస్, అంటే మన బాధ్యతల్ని మన కర్తవ్యాన్ని విస్మరిస్తున్నారు. అది ఒక పెద్ద ఛాలెంజింగ్ అయిపోయింది మాతాజీ. దాన్ని మీరు ఏ విధంగా బయటికి తీసుకురావాలి అని, ఇప్పుడు మన గ్రూప్ లో 30 మంది ఉన్నారు, చాలా మంది గృహ అంటే చాలా క్రమబద్ధంగా మేము వింటున్నాము, కానీ మా చుట్టుపక్కల వీళ్ళకి తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది అలా చేస్తూ ఉండొచ్చు కదా మాతాజీ. సో వీళ్ళు ఈ సబ్జెక్ట్ ని తీసుకొని వెళ్ళాలి ఇంకా వాళ్ళందరి దగ్గరికి అనేది మీరు ఇంకా కొంచెం చెప్తే బ్రాడ్ గా వాళ్ళకి అర్థమవుతుంది అనుకున్నాను మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మామూలుగా ఆ మనుషులు ఎలా ఆలోచిస్తారంటే, నేను ఒక పని చేస్తున్నాను కాబట్టి ఇంకొక పని చేయడానికి నాకు సమయం లేదు, లేకపోతే నాకు అంత ఓపిక లేదు అని కొంతమంది అనుకుంటారు. కొంతమంది ఏమో ఎందుకు అంత చేయాలి పని, నేను జాబ్ చేస్తున్నాను, నేను సంపాదిస్తున్నాను, అలాంటప్పుడు నేను ఎందుకు ఇంకా వంట చేయాలి అని ఒకటి, ఇంట్లో వాళ్ళతో పోటీ తత్వం ఒకటి, నేనే ఎందుకు అన్ని చేయాలి అని, లేకపోతే నాకు సమయం లేదు, నాకు ఓపిక లేదు అని. ఎక్కువ మంది ఎక్కువ ఆ మాటలు అదే చెప్తారు, నాకు సమయం లేదు, ఓపిక లేదు. ఇప్పుడు చూడండి, మనం చిన్నప్పుడు వివాహం కాకముందు ఎవరికైనా, పెద్ద ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా బాధ్యతలు అనేవి ఏముండదు, అన్ని తల్లిదండ్రులే చూసుకుంటారు. అయితే ఎప్పుడైతే సడన్ గా వివాహం అవుతుందో అన్ని బాధ్యతల్ని చూసుకోవడానికి మనం సిద్ధమవుతాం, సిద్ధమయ్యి మనని మనం చేంజ్ చేసుకుని అన్ని బాధ్యతలు నిర్వర్తించడానికి రెడీ అవుతాం. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి అలా ట్యూన్ అయ్యాం అన్నమాట. ఏంటి అంటే ఇంకా ఇప్పుడు బాధ్యత అంతా నాదే, ఇంటి బాధ్యత నేనే చూసుకోవాలి, చూసుకోవడానికి ఎవరు లేరు,
ఖచ్చితంగా నేనే చెయ్యాలి అనుకుంటాం కాబట్టి మన మైండ్ అలా ట్యూన్ చేసుకుని మనం చేయాలని అది అంతకుముందు చేసిన పనికి ఇది ఎంతో కష్టమైనా ఎంతో నష్టమైనా బాధ అయినా కానీ మనం తప్పకుండా చేస్తాం. అయితే ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే అసలు మైండ్ని ట్యూన్ చేసుకునే విధానంలోనే మార్పు వచ్చిందనమాట. నేను సంపాదిస్తున్నాను కాబట్టి నేను చేయాల్సిన అవసరం లేదు, బయట సులభంగా దొరుకుతున్నాయి కాబట్టి నేను ఎందుకు చేయాలి, ఆలోచన విధానం అలా మార్చుకున్నారనమాట. అయ్యో ఎంతసేపు పడుతుంది వంట చేయడానికి, ఒక 1 అవర్ పడుతుంది, 2 అవర్స్ పడుతుంది, దానికి కొంచెం నేను ప్లాన్ చేసుకుంటాను, కొంచెం ఇంట్లో వాళ్ళ హెల్ప్ తీసుకుంటాను, నేను ఒక 1/2 అవర్ ముందు నిద్ర లేస్తే నాకు టైం సరిపోతుంది అనే విధంగా మైండ్ని ట్యూన్ చేసుకోవాలి. ఫస్ట్ ముందు అంతా ఏం చేస్తాము అనేది అంతా కూడా మన మనసులోనే ఉంటుంది అనమాట. మన మనసుని కనుక మనము నియంత్రించుకుంటే ఆటోమేటిక్గా ఎన్ని పనులైనా చేయగలం. మనసుని ఎలా నియంత్రించుకోవాలండి, అది బాగానే చెప్తారు కానీ అంత సులభం కాదు అనిపించవచ్చు. నేను మొన్న కూడా చెప్పాను ఈ ఎగ్జాంపుల్, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. మొన్న మేము టెంపుల్కి వెళ్ళామండి. టెంపుల్కి వెళ్తే అక్కడ ఆ రోజు సండేనో ఏదో స్పెషల్ డే ఉంది, ఏదో అది ఫెస్టివల్ డే అనమాట. అయితే ఎక్కువ మంది టెంపుల్కి వస్తారు, అందరికీ ప్రసాదం చెయ్యాలి. చేయడానికి కొంతమంది డివోటీస్ ఏం చేస్తారంటే వాలంటీర్గా వాళ్లే వెళ్ళి అక్కడ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సేవ చేస్తారు. అయితే కొంతమంది కూరగాయలు కట్ చేస్తారనమాట. అందులో మేము వెళ్ళాం వెజిటేబుల్ కటింగ్ కోసం. వెళ్తే అక్కడ మేము వెళ్ళి కొన్ని బీన్స్ కట్ చేస్తున్నాం అనమాట. కట్ చేస్తుంటే ఆ బీన్స్ కట్ చేయడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది, ఓపిక కూడా కొంచెం ఎక్కువ కావాలి వాటి. ఒక ప్రభుజీ ఉన్నారు, మార్నింగ్ 6 వచ్చారంట. నేను వెళ్ళినప్పుడు 11 అవుతుంది. మార్నింగ్ నుంచి వెజిటేబుల్ కటింగ్ చేస్తూనే ఉన్నాడంట. మధ్యలో ఒక 20 మినిట్స్ అలా ప్రసాదం తీసుకున్నాడు, లేచి బ్రేక్ఫాస్ట్ ప్రసాదం తీసుకొని మళ్ళీ కట్ చేయడం స్టార్ట్ చేశాను. చేస్తుంటే నేను అడిగాను, మరి అప్పటి నుంచి చేస్తున్నారు, మీకు బ్యాక్ పెయిన్ రావట్లేదా, మీకు చేతన అవుతుందా, మీరు ఎలా చేస్తున్నారు అని అడిగాను. నేను అడిగితే ఆయన అన్నారు ఒక్కటే మాట, నేను చెయ్యాలి, నేను చెయ్యగలను, నేను తప్పకుండా చెయ్యాల్సిందే అని మన మైండ్ని మనం ట్యూన్ చేసుకుంటే మనం ఎన్ని పనులైనా చెయ్యగలము. ఆ విధంగా మనం ట్యూన్ చేసుకోకపోతే 1/2 అవర్ చెయ్యగానే నేను చెయ్యలేను అని అనిపిస్తుంది. ముందు మనకి మనం సమాధానం చెప్పుకోవాలి, అందులోనే మన సక్సెస్ ఉంది, మనం ఎంతైనా చెయ్యగలం అని చెప్పాడు. ఆయనకు కూడా కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుంది, ఎంత ఎంగేజ్ లో ఉన్నా 6 అవర్స్ పనిచేస్తే కంటిన్యూస్ గా వస్తుంది కదండి, కూర్చొని వెజిటేబుల్ కటింగ్ చేస్తే వస్తుంది. కానీ ఆయన అనుకున్నాడు ఆహా చెయ్యాలి, పూర్తి అయ్యే వరకు చేసిన తర్వాత నీకు కావాలంటే వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను, కావాలంటే తర్వాత ఇంకేదైనా చేస్తాను వేరే పని, ముందు చెయ్యాలి అని మైండ్ని ట్యూన్ చేసుకున్నాడు. ఎక్కువగా మన మనసుకి మనం సమాధానం చెప్పుకోవడంలోనే అంతా ఉంటుందండి. పని ఏంటి, ఎంత పని ఉంది అనేది అది సెకండరీ. మన మనసుకు మనం ఎలా సమాధానం చెప్పుకుంటున్నాం, నేను ఇది నా బాధ్యత, నేను చెయ్యాలి, దానికి నేను ప్లాన్ చేసుకుంటాను, దానికి ఇంట్లో వాళ్ళ హెల్ప్ తీసుకుంటాను, కానీ నేను ఇంటి భోజనమే నేను చేస్తాను, మళ్ళీ పిల్లలకు పెడతాను, మా పిల్లలకు అదే నేర్పిస్తాను అనే అదే భావన మనకు ఉంటే అది పాజిబుల్ అవుతుంది. ఆ భావన లేని వాళ్ళకు పాజిబుల్ అవ్వదండి. అలాంటివి మనము వాళ్ళకి ఇంటి భోజనం యొక్క విలువ, దేవుడికి ఆఫర్ చేసి తినడం, ప్రసాదం తినడం యొక్క విలువ చెప్పాలి. చెప్పి గనక మనము వాళ్ళ మైండ్ని ట్యూన్ చేసుకుంటే ఎవరైనా చేయొచ్చు మాట. అది లేకపోవడం వల్లనే బయట నుంచి తెచ్చుకోవడం అనేది ఎక్కువైపోయింది. ఇంకొకటి, పిల్లలకు కూడా మనం అదే నేర్పించాలి. పిల్లలకు ఒకటే ముఖ్యమైన విషయం, పిల్లలకి మనం సమయాన్ని ఇవ్వాలి, పిల్లల ముందు మనం కరెక్ట్గా ఉండాలి. మనం ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారు, మనం ఏం చెబుతున్నామో అది చెయ్యరు, మనం ఏం చేశామో అది చేస్తారు. ఒకవేళ మన ముందు మాట విననట్టు అనిపించినా మన పిల్లలు పెద్దవాళ్ళు చేసే పనిని కొంత వయసు వచ్చిన తర్వాత అయినా అదే పాటిస్తారు అన్నమాట. అందుకని పిల్లల ముందు మనం ఎలా ఉంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి, పిల్లలకు సమయాన్ని ఇవ్వాలి, వాళ్ళకి శాస్త్ర జ్ఞానం కొద్దో గొప్ప ఇవ్వాలి. ఎప్పుడు భౌతిక సుఖాల వెంపటి పడితే మనం ఎలాంటి దుఃఖాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఫ్యూచర్లో అనేది తెలియజేయాలి. మనము పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చే గీతా జ్ఞాన్ క్లాసెస్ పిల్లలకు కూడా ఉంటాయండి, ఇప్పుడు పెద్దవాళ్లకు ఉన్నట్టే. ఏదో ఒక దాంట్లో ఎక్కడో ఒక దగ్గర డివోటీస్తో కనెక్ట్ చేయాలి పిల్లల్ని. ఒక్కొక్క క్లాస్ అన్నా వినమనాలి, లేకపోతే ఒక్క శ్లోకం అన్నా చదివి మీనింగ్ వినమనాలి.
తల్లిదండ్రులు చదివి వినిపించాలి, అప్పుడు పిల్లల్లో చాలా మార్పు వస్తుందండి. ఆ విధంగా పిల్లల్లో మార్పు తప్పకుండా తీసుకురావచ్చు, మనము కొంచెము దానికి సమయాన్ని ఇవ్వాలంటే. ఓకే మాతాజీ. ఎస్ మాతాజీ, పిల్లలది ఏదైనా ఉంటే అది పంపించండి మాతాజీ లింక్, వాళ్ళని చేర్పించేది ఇక్కడ కాలనీ గ్రూప్ లో వాళ్ళని చేర్పించవచ్చు ఒకటి. ఆ తప్పకుండా పంపిస్తాను మాతాజీ. ఎస్ మాతాజీ, బాగా చెప్తారు మాతాజీ మీరు, చాలా బాగా చెప్పారు మాతాజీ. మేము చాలా నేర్చుకోవాల్సి ఉంది మాతాజీ. ఇది ఒకటి చాలా చాలా బాగుంది మాతాజీ, పిల్లల్ని ఏ విధంగా మనము ముందుకు తీసుకెళ్ళాలి భక్తిలో, వాళ్ళ ఆ విధంగా వెళ్ళటం వల్లనే ఇంకా వాళ్ళు ఎప్పుడు కూడా తప్పు మార్గంలోకి వెళ్లకుండా ఉంటారని చెప్పారు మాతాజీ. చాలా బాగా చెప్పారు మాతాజీ. మాతాజీ, మేము చిన్నప్పుడు స్వాధ్యాయకి పంపించేవాళ్ళు మా పేరెంట్స్, అది దాని ఫలితం ఇప్పుడు మాకు తెలుస్తుంది మాతాజీ. అవును మాతాజీ, మనల్ని అనుకరిస్తారా మాతాజీ, మనకు తెలియకుండా మనల్ని బాగా అబ్జర్వ్ చేస్తారు మాతాజీ వాళ్ళు. మనమంతా గ్రహించుకోము కానీ వాళ్ళ ప్రవర్తన అంతా వాళ్ళది చూస్తుంటే, వాళ్ళు పెద్దన్నాక చూస్తుంటే చాలా తెలుస్తుంటాయి మాతాజీ. అది చాలా బాగా చెప్పారు మాతాజీ. నిజంగా ప్రతి ఒక్క గృహిణి ప్రతి ఒక్క తండ్రి నేర్చుకోవాల్సిన మాట మాతాజీ. ఇప్పుడు ఏమంటే మాతాజీ, కరాటీకి పంపియు, పెయింటింగ్ పంపియు, డ్రాయింగ్ పంపియు, స్విమ్మింగ్ పంపియు, ఇవే ఏమైనా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే ఇదే స్టోరీ టెల్లింగ్ భగవత్ ఇదంటే. నేను అనేది నేను పోయే ప్రతి స్కూల్ కి చెప్తున్నాను నేను, అవన్నీ కూడా నువ్వు రాణించాలంటే ఫస్ట్ ఇది రాణించాలి అనేసి. అంటే పేరెంట్స్ ఎందుకు ఇలా, మన ఇప్పుడు నాకైతే టెన్షన్ అయిపోతుంది మాతాజీ, కొన్ని రోజులు అయితే తెలుగు చదివే పిల్లలు మీకు దొరకరు, మరాఠీ చదివే పిల్లలు మీకు దొరకరు. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా ఒక శాస్త్రము, మన పద్ధతి, మన కల్చర్ ఏమైనా కొంచెం కూడా ఉండకపోతే, ఇప్పుడే మన సంస్కృతాన్ని వదిలేసామా, అన్ని వదిలేసామా, ఇప్పుడు మన రీజనల్ లాంగ్వేజెస్ కూడా మొత్తం వెళ్ళిపోతాయి మాతాజీ. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, మన బుక్స్, మన సంపద, మనము అందరం ఎక్కడికి వెళ్తాము? అట్లీస్ట్ ఒక చిన్న బుక్ మన భాషలో దొరికితే ఎంత సంతృప్తి, ఎంత ఆనందం ఉంటుంది. మనము ఈ పాశ్చాత్య నాగరికత అనేసి, లేకపోతే మన కల్చరు, మనది, మన దేవతలు, ఇవన్నీ నాకైతే ముందు ఏమైపోతాయో అనిపిస్తుంది మాతాజీ. సో we have to do something. అవును మాతాజీ, అందుకే టైం తీసేసుకున్నాను నేను. అది కూడా కాదు మాతాజీ, వీటి వల్ల వినే వాళ్ళం కూడా ఏదేదో అనుకుంటామా, ఇవన్నీ చదవాలా, ఇదెంత ఇదిరా, కానీ మన జీవితానికి సంబంధించి మనం ఎంత పద్ధతిగా పెరుగుతామో. ఇప్పుడు మాతాజీ అన్నట్లు మన దేశం అంత సుభిక్షంగా ఉంటుంది, మన దేశం సుభిక్షంగా ఉంటే మనం సుఖంగా ఉంటాము.